నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ఈ వీడియోలో మనం ఫస్ట్ మరియు సెకండ్ రెండు రోజులకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఇష్యూస్ చూద్దాం. ఫస్ట్ మనం నిన్నటి కరెంట్ ఇష్యూస్ చూద్దాం. సరే, ముందుగా మన కొటేషన్. మనం జనరల్గా ఏమనుకుంటాం, ఏదన్నా ఒక షెడ్యూల్ వేసుకున్నప్పుడు కానీ ఒక ప్లాన్ వేసుకున్నప్పుడు కానీ చక్కగా ఇంకా మనం ఇదిగో ఈ రోజు ఇవి చదవాలి ఇవి చదవాలి ఇలా షెడ్యూల్ వేసుకుంటూ వెళ్తాం, స్ట్రైట్ పాత్ అనుకుంటాం మన గోల్కి. కానీ మనం వెళ్ళే దారిలో ఎన్నో అవాంతరాలు రావచ్చు, మధ్యలో గ్యాప్స్ రావచ్చు. వీటన్నిటిని దాటుకుంటూ మన గోల్ని మనం రీచ్ అవ్వాలి. సో అంటే ప్రాబ్లమ్స్ వచ్చినా నేను వాటిని అధిగమించి వెళ్తాను అన్నటువంటి ఆ నమ్మకం మనకు ఉండాలి. ముందుగా ఆ థాట్ కూడా మనకు ఉండాలి, ఓ మధ్యలో గ్యాప్స్ రావచ్చు అని. అప్పుడు కొంచెం ఇంకా ఈజీగా ఫేస్ చేసేదానికి. సరే, నిన్న ఇచ్చినటువంటి ప్రిలిమ్స్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దామా. ఫస్ట్ది వచ్చేసి ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్, ఫెమ అంటున్నాము. ఈ ఫెమ అనే దాన్ని అటు మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్, ఇటు ఆర్బీఐ రెండు కూడా ఎన్ఫోర్స్ చేస్తాయంటున్నారు. అవునా? ఎస్, ఫెమ యాక్ట్ 1999 తీసుకొని వచ్చిందే మన మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ అన్నమాట. సో రెండు కరెక్టే. రెండోది, ఆల్ ఫారిన్ ఇన్వెస్టర్స్, అందరు ఫారిన్ ఇన్వెస్టర్స్ కూడా ఫెమా రూల్స్ని పాటించాలి. అవునా? ఎస్, ఫారిన్ ఎక్స్చేంజ్కి సంబంధించి ఏదైనా సరే ఫెమా రూల్స్ని పాటించాల్సిందే. సో ఫారిన్ ఇన్వెస్టర్స్ పాటించాలన్నమాట. సో రెండోది కూడా కరెక్టే కాబట్టి ఆన్సర్ వచ్చేసి 1, 2. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రివర్ కావేరీ, కావేరీ రివర్కి సంబంధించి ఏ దాని యొక్క ట్రిబ్యూటరీస్ అన్నారు. కాబిని అనేది ట్రిబ్యూటరీనా? ఎస్. నొయ్యల్? ఎస్. స్వర్ణముఖి అనేది మరి కావేరీ నది యొక్క ట్రిబ్యూటరీనా గోదావరిదా? కావేరీది కాదన్నమాట. సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? ఏ, 1, 2 ఓన్లీ. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తబ్లీగి జమాత్ అనేటటువంటి ఒక గ్రూప్. ఈ గ్రూప్ అన్నది మనకి ఢిల్లీలో నిజాముద్దీన్ ఆ ప్రాంతంలో దానికి సంబంధించిన మీటింగ్స్ అవి కండక్ట్ చేసుకోవడం జరిగింది. అక్కడ కొంతమంది ఫారిన్ కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా అటెండ్ అయ్యారు. ఆల్రెడీ ఈ కోవిడ్ ఉన్న సిచ్యువేషన్లో ఇది జరగడంతో ఆ మీటింగ్ని అటెండ్ అయిన వాళ్ళు వాళ్ళకి, సో అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కొంతమందికి కోవిడ్ సింప్టమ్స్ అనేవి రావడం జరిగింది. కొంతమంది దాంతో వచ్చిన వాళ్ళు చనిపోయి ఉన్నారు కూడా. మరి దాంతో రెస్ట్రిక్షన్స్ మేము వేసినవి డిఫై చేశారు అని చెప్పి గవర్నమెంట్ అన్నది మేము యాక్షన్ తీసుకుంటాము ఈ గ్రూపు గ్రూప్కి సంబంధించిన లీడర్స్ మీద అని చెప్తూ, రెండోది సింప్టమ్స్ ఉన్న వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేయడము, సింప్టమ్స్ లేని వాళ్ళని క్వారంటైన్ క్యాంప్స్కి తరలించడం జరిగిందనమాట. దీన్ని మనం దేని కింద చదువుకుందాము? గవర్నాన్స్ కింద చదువుకుందాం. అదేంటి గవర్నాన్స్ అంటున్నారు? ఎస్, ఎందుకంటే ఇప్పుడు ఇది 13th తర్వాత జరిగిందండి. 13th నుంచి జరిగింది. మనకి ఫస్ట్ కేసు ఎప్పుడు నమోదైంది? జనవరిలో కదా. జనవరి 30th ఫస్ట్ కేసు అనేది నమోదైంది. ఇప్పుడు 15th జరిగింది అంటే ఆ మధ్యలో ఆల్రెడీ గవర్నమెంట్ అనేది చాలా చర్యలు చేపడుతూ ఉండింది. 13th టైంకి లాక్డౌన్ ప్రకటించలేదు, కానీ ఇలాగ లార్జ్ గ్యాదరింగ్స్ ఉండద్దు ఇలా చెప్తూ వచ్చింది. మరి అలాంటి టైంలో ఇంత పెద్ద మాస్ గ్యాదరింగ్ జరిగినప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తూ ఉండింది? అది ఒక క్వశ్చన్. సరే, ఆల్రెడీ మనకి మలేషియాలో, సౌత్ కొరియాలో, సింగపూర్ ఇలాంటి వీటిలో ఈ ఈవెంట్ జరగకముందే ఇక్కడ ఈ కంట్రీస్లో ఏం జరిగింది? ఇలాగ మాస్ గ్యాదరింగ్స్కి అటెండ్ అయిన వాళ్ళలో చాలామందికి కోవిడ్ కేసెస్ రిపోర్ట్ అయినాయి. మరి వీటిని దృష్టిలో పెట్టుకోనైనా ఎవరైతే ఆర్గనైజ్ చేశారో ఆ లీడర్స్ చేయకుండా ఉండాల్సింది కదా. సో ఇప్పుడు బ్లేము చేసిన వాళ్ళదా లేదా గవర్నమెంట్ పట్టించుకోకుండా వదిలేసినందు గవర్నమెంట్దా? సరే, అది పక్కన పెడితే ఇప్పుడు చేయాల్సిన చర్యలు ఏంటి? ఫస్ట్ కాంట్రాక్ట్ ట్రేసింగ్, అసలు ఎవరెవరిని ఈ పర్సన్స్ కలిశారు, సో ఆ కాంట్రాక్ట్ ట్రేసింగ్ చేసుకొని ఎవరెవరు అసలు అటెండ్ అయ్యారు ఏంటి అని వాళ్ళలో టెస్ట్ చేయాలి. ఫస్ట్ స్టెప్ ట్రేస్ చేయడం. ట్రేస్ చేసిన తర్వాత టెస్ట్ చేయాలి. టెస్ట్ చేసిన తర్వాత ట్రీట్ చేయాలి. లేదు సింప్టమ్స్ లేవు, ఆ వైరస్ కూడా టెస్ట్లో నెగిటివ్గా వచ్చింది, అప్పుడు కొన్ని రోజులు క్వారంటైన్లో పెట్టాలన్నమాట. ఇది నెక్స్ట్ వే ఫార్వర్డ్. అయితే ఇక్కడ గమనించి చూడండి, ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ అనేది ఆల్రెడీ అప్పటికే ఇన్వోక్ చేస్తున్నారు. పబ్లిక్ అథారిటీ అనేది అప్పటికే ఇలా గ్యాదరింగ్స్ అవ్వద్దు అని చెప్పుండింది, ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అని చెప్పి.
మరి అవి పాటించినందుకు ఐపీసీలో ఉన్నటువంటి సెక్షన్ 269, 270, 271 మరియు 120 వీటి కింద కేసులు అనేవి బుక్ చేయొచ్చు కదా. సో ఆ విధంగా కూడా గవర్నమెంట్ చూస్తుందన్నమాట. పబ్లిక్ అథారిటీ ఈ ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ 1987 కింద ఇచ్చినటువంటి ఈ ఏవైతే ఉన్నాయో ఇన్స్ట్రక్షన్స్, వాటిని పాటించకపోతే వాళ్ళ మీద సివియర్ యాక్షన్ అనేది తీసుకోవడానికి అవకాశం అనేది ఉందన్నమాట. మరి ఈ ఇది ఏం చేద్దామన్న దానికంటే, నెక్స్ట్ ఎలాగ కేసులు ఇవన్నీ అన్న దానికంటే ప్రైమరీగా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది ట్రేస్ చేసి, టెస్ట్ చేసి ట్రీట్ చేయడానికి, అది చూడాలి. మరి ఈ గ్రూప్ చూడండి, ఈ తబ్లీగ్ జమాత్ అంటే ఏంటి, ప్యూరిటానికల్ ఇస్లామిక్ సెక్ట్ అంటున్నారు. ప్యూరిటానికల్ అంటే ఏంటి అంటే ఏదైతే షరియా లాలో చెప్పబడి ఉందో అది ప్రతి ఒక్కటి అదే ఫామ్లో ఇంప్లిమెంట్ చేయాలి అన్నట్టుగా బిలీవ్ చేసేటటువంటి గ్రూప్ అన్నమాట. మరి ఈ గ్రూప్ యొక్క హెడ్ క్వార్టర్స్ అన్నది మన ఇండియాలో ఉంది. దాంట్లో మెంబర్స్గా ఉండేవాళ్ళు చాలా దేశాల నుంచి వచ్చారు. సో ఇప్పుడు మలేషియా, ఇండోనేషియా వీటి నుంచి ఎలా వచ్చారు, ఆల్రెడీ ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ పెట్టున్నాం కదా, ఎలా వచ్చారు అన్నది ఒకటి, గవర్నమెంట్ ఏం చేస్తూ ఉన్నది ఒకటి, మూడోది మరి లీడర్స్ ఎందుకు పట్టించుకోలేదు, ఈ మూడు అన్నమాట ఇక్కడ విషయాలు. ఎప్పుడు కూడా క్యాలస్ యాటిట్యూడ్, జరిగినప్పుడు చూద్దాంలే అలాంటి యాటిట్యూడ్ అనేది ఎస్పెషల్గా ఇలాంటి టైమ్స్లో చాలా చాలా ఇబ్బందులకి గురి చేస్తుందండి. సో దాన్ని వదిలేసి ప్రొయాక్టివ్గా ఉండాలి అందరూ, గవర్నమెంట్ కానివ్వండి, లీడర్స్ కానివ్వండి, పీపుల్ కానివ్వండి, మనం అందరం కూడా ఇలాంటి సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇక్కడ ఈ ఆర్టికల్ కూడా దానికి సంబంధించిందే చూడండి, స్టెప్ అప్ అంటున్నారు. మరి రీసెంట్గా మనకి ఇక్కడ క్లస్టర్, క్లస్టర్ అంటే ఏంటి, ఈ ఒక ప్లేస్ నుంచి కేసులు అనేది స్ప్రెడ్ అవ్వడం, ఏదైతే ఎపీ సెంటర్గా ఉందో, సో ఈ క్లస్టర్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. నిజాముద్దీన్ అనేటటువంటి ఈ ప్లేస్ చాలా ఉన్న వాటిలో చాలామంది ఇంటర్నేషనల్ టూరిస్టుల నుంచి వీళ్ళకి వచ్చాయి, కానీ ఈ క్లస్టర్ నుంచి ఎక్కువ మందికి స్ప్రెడ్ అయ్యాయి. మరి ఈ క్లస్టర్ని ఇందాక అనుకున్నట్టు ట్రేస్ చేసి, టెస్ట్ చేసి ట్రీట్ చేయాలి, అది చేస్తారు. అది కాకుండా ఇంకేం చేయాలి క్లస్టర్ కేసెస్కి సంబంధించి, వీటికి సంబంధించి ఆల్రెడీ గవర్నమెంట్ అనేది కొన్ని స్టాండర్డ్స్ని పాటించాలి అని చెప్తూ ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ని కూడా ఎన్ఫోర్స్ చేయడం జరిగింది. దాన్ని ఖచ్చితంగా మనము పాటించకపోతే గవర్నమెంట్ ఏం చేయగలదు, సో మనం పాటించే విధంగా అది చూసుకోవాలి. మరి అప్పుడు ఫండమెంటల్ రైట్స్ నుంచి ఒక క్వశ్చన్ అడగచ్చండి ఇక్కడ, అదేంటి, మాకు ఆర్టికల్ 19 అనేది ఉంది కదా, ఆర్టికల్ 19(1) కింద ఫ్రీడమ్ హక్కులు ఉన్నాయి కదా, ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్ అనేది ఉంది కదా, మరి అలాంటప్పుడు ఏ విధంగా మీరు లాక్డౌన్ విధిస్తారు అన్నప్పుడు, ఇది మనకున్నటువంటి పరిస్థితి అనేది అత్యవసర పరిస్థితి, దాంట్లో రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అనేవి విధించవచ్చు పీపుల్ మీద, అవి రీజనబుల్ అనుకుంటే ఆ రెస్ట్రిక్షన్స్ని విధించవచ్చు అన్నమాట, ఎవరు, గవర్నమెంట్. సో ఈ విధంగా రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ని విధించవచ్చు కాబట్టి ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ అన్నది ఈ టైంలో లీగల్ అవుతుందన్నమాట. మరి ఇక్కడ దీన్ని హాట్స్పాట్గా గుర్తించడం జరిగింది. మరి అక్కడ కంటైన్మెంట్ స్ట్రాటజీస్ ఉండాలి, దాంతోపాటు మనము రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయాలి. మీకు తెలుసు కదా కొంతమంది కనిపించట్లేదు, దానికి సంబంధించి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారనమాట, మమ్మల్ని క్వారంటైన్లో పెడతారేమో అని, ఇంకొకటో అలా ఏమీ లేకుండా ట్రీట్మెంట్ అనేది చేసుకోవాలి. గవర్నమెంట్ కూడా కోఆపరేటివ్గా, సో అక్కడ ఉన్నటువంటి పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ట్రేస్ చేస్తూ ట్రీట్మెంట్ అనేది అందించగలగాలి, వాళ్ళ నుంచి వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవ్వకుండా చూసుకోగలగాలి. ప్లస్ ఇది ఒక్కటే అనుకుంటున్నారా, కాకపోతే ఇది ఒక్కటే ఎందుకు న్యూస్లో ఉంది అంటే, ఇక్కడ ఫారిన్ కంట్రీ నుంచి వచ్చి కొంతమంది మీటింగ్స్ అటెండ్ అయ్యారు కాబట్టి, అలా కాకుండా ఇదే టైంలో అటు ఎంపీలోనూ ఇటు రకరకాల ప్లేస్లో గ్యాదరింగ్స్ జరిగాయి, రిలీజియస్ గ్యాదరింగ్స్ జరిగాయి, ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. అంతెందుకండి, మన కేసులో ఫస్ట్ కేసు నమోదైన తర్వాత నమస్తే ట్రంప్ అన్న ఈవెంట్ కూడా జరిగింది కదా. సో అవన్నీ ఉన్నప్పటికీ కూడా ఈ కేసు నుంచి, ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ నుంచి కేసులు ఎక్కువ నమోదవుతూ ఉండడంతో దీని మీద ఫోకస్ అనేది ఉందన్నమాట. ఇక్కడ చూడండి ఏ విధంగా మన దేశంలో మరియు ఓవరాల్గా ప్రపంచంలో కేసుల సంఖ్య అనేది ఏ విధంగా పెరుగుతుంది అన్న దానికి సంబంధించి ఈ పర్టికులర్ ఇన్ఫోగ్రఫిక్ ఇవ్వడం జరిగింది. కేసుల సంఖ్య పెరుగుతూ వెళ్తూ ఉంది, స్టడీగా పెరుగుతూ ఎక్స్పోనెన్షియల్గా, అంటే చాలా హ్యూజ్ గ్రో చూడండి ఇక్కడ ఇలా ఉన్నది, సడన్గా ఒకసారిగా ఇలా పెరగడం అన్నమాట. ఎక్స్పోనెన్షియల్గా కేసు కౌంటు
డెత్ టోల్ కూడా పెరుగుతూ వస్తుంది. ఎస్పెషలీ స్పెయిన్ కానివ్వండి, యుఎస్ఏ కానివ్వండి, ఇటలీ కానివ్వండి, ఈ దేశాలు చాలా ఇంపాక్ట్ అవుతూ ఉన్నటువంటి దేశాలు. ఇప్పుడు రికవరీ రేట్స్ కూడా స్లోగా పెరుగుతూ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మన దేశంలో ఐసీఎంఆర్ అనేటటువంటిది 3 క్వాజీ సబ్ స్పీషీస్ ఆఫ్ వైరసెస్ని సర్క్యులేషన్లో ఉన్నాయి అన్నట్టుగా చెప్పడం జరిగింది. దీన్ని మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో చదువుకుంటాం. మనకి అసలుకైతే ఈ వైరస్ గురించి కరోనా వైరస్, దీన్ని ఎన్కోవి అని అంటాము, లేదా టెక్నికల్గా సార్స్ COV2 అని అంటున్నాము. ఏది వైరస్ పేరు, డిసీజ్ పేరుకి వచ్చి టెక్నికల్గా ఏమిచ్చాము, కోవిడ్. కోవిడ్ అన్నది డిసీజ్ నేము, సార్స్ COV2 అన్నది టెక్నికల్గా వైరస్ని పిలిచేటటువంటి నేమ్. దీని నుంచి మనకేం తెలుసు, ఆల్రెడీ ఇది జీన్ మ్యూటేట్ చేసుకొని, జీన్ మ్యూటేషన్ అంటే జీన్లో వచ్చినటువంటి చేంజెస్ ఏవైతే ఉన్నాయో ఆ జీన్ మ్యూటేషన్ ద్వారా మనకి యానిమల్స్ నుంచి మనుషులకు స్ప్రెడ్ అవ్వడం మొదలుపెట్టింది. మరి ఈ మనుషుల్లో కూడా ఒక్కొక్క ప్రాంతంకి సంబంధించిన వాళ్ళలో ఒక్కో రకంగా జీన్స్ అది మార్చుకోగలిగే కెపాసిటీ ఉందన్నమాట. అది ఆర్ఎన్ఏ అనేది ఉంటుంది దాంట్లో, రైబో న్యూక్లిక్ యాసిడ్ అనేది ఆర్ఎన్ఏ వైరస్ అని అంటాము. దాని యొక్క జెనెటిక్ మెటీరియల్ అనేది ఆర్ఎన్ఏ. సో దీన్ని మోడిఫై చేసుకోవడం చాలా ఈజీ అన్నమాట. సో ఆ విధంగా చైనాలో కనిపించినటువంటి స్ట్రెయిన్ ఒకలాగుండింది వైరస్, ఇప్పుడు మనకి యూరప్లో ఉన్నటువంటి ఆ వైరస్ స్ట్రెయిన్ డిఫరెంట్గా ఉంది. మరి అలాగ మన ఇండియాలో ఉన్నది కూడా డిఫరెంటా అంటే అది ఇంకా మనం పూర్తిగా నిర్ధారించలేదు. కానీ 3 క్వాసీ సబ్ స్పీషీస్ అనేవి మన ఇండియాలో టెస్ట్ల తర్వాత మనం ఇలా ఉన్నాయి అన్నట్టుగా మనకి తెలియడం జరిగిందనమాట. అందుకనే గవర్నమెంట్ అన్నది ఫిజికల్ డిస్టాన్సింగ్ ఇవి పెట్టడము, అది త్వరగా స్ప్రెడ్ అవుతుంది అని చెప్పి చెప్పడము, లాక్డౌన్ విధించడం, ఇవన్నీ చేస్తున్నాం. మరి దీంతోపాటు ఒక చిన్న అప్డేట్ ఏంటి అంటే, ఇండిజినస్ టెస్టింగ్ కిట్స్ టెస్ట్ చేయడానికి ఇండిజినస్గా అంటే మన స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి కిట్స్ అనేవి ఆల్రెడీ మనకి దీంట్లోకి వచ్చేసాయి. నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో వాటిని తయారు చేసి వాటినే వాడతాము అన్నట్టుగా ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. రీసెంట్గా కూడా మనం గమనించాం కదా, పూణేకి సంబంధించినటువంటి ఒక కంపెనీ, దాని టీమ్ అన్నది ఈ ఇండిజినస్ కిట్స్ని తయారు చేయడం జరిగింది. ఈ కిట్స్ అన్నవి మనకి ఏం చేస్తాయి, కాస్ట్ని తగ్గిస్తాయి. మనం ఇంపోర్ట్ బిల్ ఏదైతే ఉంటుందో, ఇంపోర్ట్ బిల్ అన్నది తగ్గుతుందన్నమాట. వేరే దేశం మీద డిపెండెన్స్ తగ్గుతుంది, ఇంపోర్ట్స్ తగ్గుతాయి, త్వరగా మన వాళ్ళకి మనం సర్వీసెస్ అనేవి అందించగలము. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సుప్రీంకోర్టు అన్నది అటు స్టేట్ గవర్నమెంట్స్కి ఇటు సెంట్రల్ గవర్నమెంట్స్కి చెప్పడం జరిగింది, మైగ్రెంట్స్ని హ్యూమేన్గా ట్రీట్ చేయండి. రీసెంట్గా ఏం జరిగిందో గుర్తుందిగా, సో ఇలా మైగ్రెంట్స్ వస్తే వాళ్ళని మాస్ డిసన్ఫెక్టెంట్ అక్కడ కూర్చోబెట్టి దీన్ని స్ప్రే చేశారు. సో ఇటు సైడ్ ఏమో కరోనా దెబ్బ, ఇటు సైడ్ ఏమో పోలీసుల దెబ్బ అన్నట్టుగా ఉంది, హ్యూమేన్గా ట్రీట్ చేయండి అన్నట్టుగా ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పడం జరిగిందనమాట. హ్యూమేన్ మేనర్లో ట్రీట్ చేయండి. అక్కడ ఉన్నటువంటి మైగ్రెంట్స్కి ఆబ్వియస్గా ఈ యాంగ్జైటీ అనేది ఉంటుంది, ఫియర్ అనేది ఉంటుంది, ఎలా ఉంటుందో ఏంటో అన్నటువంటిది. సో వాటిని అర్థం చేసుకొని ఆ విధంగా చర్యలు చేపట్టండి అన్నట్టుగా చెప్పడం జరిగిందనమాట. మరి సుప్రీంకోర్టు అందరూ కలిసి కూర్చొని మాట్లాడారా, లేదు, వీడియో కాన్ఫరెన్సింగ్తో వీళ్ళు చెప్పడం జరిగింది. దాంతోపాటు రిలీజియస్ లీడర్స్, ట్రైన్డ్ కౌన్సిలర్స్ అందరూ కూడా ఒక్కసారి మీరు చెప్పండి, ఏం భయపడద్దు, గవర్నమెంట్ కావాల్సిన చర్యలు తీసుకుంటుంది అని చెప్పేసి. సో దాంతో గవర్నమెంట్ సరే అండి, మేము అలానే తీసుకుంటామని చెప్పడం జరిగిందనమాట. అయితే అక్కడ మైగ్రెంట్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. సెక్షన్ 181 కింద ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్లో పబ్లిక్ అథారిటీ పబ్లిక్ ఇంట్రెస్ట్తో రిలీజ్ చేసినటువంటి ఆ రూల్స్ రెగ్యులేషన్స్ని వాటిని పాటించాలి అన్నట్టుగా చెప్పడం జరిగింది. మరి సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఆదేశాల ప్రకారం ప్రజెంట్ కండిషన్ ఏంటి మైగ్రెంట్స్కి సంబంధించినటువంటిది, ప్రజెంట్ కండిషన్ వచ్చేసి ఏ స్టేట్లో ఉన్నవాళ్ళు ఆ స్టేట్లోనే ఉండాలి, ఆ స్టేట్ అనేది వాళ్ళ యొక్క వెల్బీయింగ్ మరియు వెల్ఫేర్కి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, వేరే వేరే స్టేట్స్కి పంపించకుండా. ఒకవేళ ఖచ్చితంగా వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి టెస్ట్లు చేసి క్వారంటైన్లో పెట్టి పంపించండి అన్నట్టుగా ఇక్కడ చెప్పడం జరిగిందండి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఫోర్స్డ్ టు స్టే బ్యాక్, అంటే ఏ రాష్ట్రంలో వాళ్ళు అక్కడే ఉండాలని చెప్పారు, మరి ఇప్పుడు హంగర్తో బ్యాటిల్ చేస్తున్నారు
అన్నట్టుగా చెప్తున్నారు. దీన్ని కూడా మనం సోషల్ జస్టిస్ మరియు గవర్నెన్స్ కింద చదువుకుందాం. ఇక్కడ ఏమైంది, మైగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో, వలసదారులు ఎవరైతే ఉన్నారో, ఆ మైగ్రెంట్స్ మీరేం భయపడాల్సిన అవసరం లేదు, ఏ ప్రాంతంలో అయితే ఉన్నారో అక్కడే ఉండండి అని చెప్పారు కదా. మరి కొంతమంది వేరే వేరే రాష్ట్రాల నుంచి వచ్చారు, వాళ్ళ యొక్క రేషన్ కార్డ్స్ అన్నవి వాళ్ళ ఊర్లో ఉన్నాయి, మరి రేషన్ కార్డ్స్ లేవు. మరి అలాంటప్పుడు పీడిఎస్ కింద ఏ విధంగా ఇస్తారు, మాకు ఫుడ్ సెక్యూరిటీ ఇవన్నీ ఎలాగా అన్నట్టుగా అడుగుతున్నారు. కాకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారం, స్టేట్ గవర్నమెంట్ ప్రకారం ఏంటి, ఇక్కడ ఉన్నటువంటిది ఇదిగోండి, పీడిఎస్ కార్డ్స్ లేకపోయినా సరే మేము సబ్సిడైజ్డ్ ఫుడ్ గ్రెయిన్ అనేది ఆర్ సబ్సిడైజ్డ్ ఫుడ్ అనేది పీడిఎస్ ద్వారా అందిస్తాము అని చెప్పేసి అష్యూరెన్స్ ఇవ్వాలి. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటో తెలుసా అండి, ఒకవైపు ఏమో రూమర్స్, ఇది ఇంకొక 4 నెలలు ఉంటుంది, 3 నెలలు ఉంటుంది అని, అలా కాకుండా ఇది జస్ట్ 15 రోజులే 20 రోజులే అని ఉంటే అది సిచ్యువేషన్ వేరేలా ఉండేది. ఒకటేమో రూమర్స్, రెండోదేమో జాబ్ లేదు, అంటే టెంపరీ జాబ్స్ కదా, జాబ్ లేదు. మూడోదేమో మనీ లేదు. నాలుగోదేమో అన్సర్టనిటీ, ఈ పర్టికులర్ దీంట్లో హెల్త్కి సంబంధించినటువంటి ఫియర్. సో మరి వీటన్నిటితో కలిపి వెళ్తున్నారు. అంతేకాని ఇక్కడ లాక్డౌన్ విధించారు, జాబ్ ఇప్పుడు ప్రస్తుతానికి లేదు అని మాత్రమే కాదు, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్. వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్స్ అనేవి రెస్పాండ్ అవ్వాలి అదన్నమాట ఇక్కడ మనం చెప్తున్నటువంటిది. రేషన్ కార్డ్స్ లేవు, ఎక్కడో ఉన్నారు, బీహార్ నుంచి వచ్చారు. సో మరి వాళ్ళకి రేషన్ కార్డ్స్ లేకున్నా కూడా ఖచ్చితంగా రేషన్ అందించడము, మినిమం మనీ ఏదైతే ప్రధాన మంత్రి గరీబీ కళ్యాణ్ యోజన కింద కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్స్ కానివ్వండి ప్రామిస్ చేశాయో, అవి అందేలాగా చూసుకోవడం అన్నది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మన ఒలింపిక్ గేమ్స్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది, దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ అన్నమాట. క్యాన్సిల్ చేయడం కంటే పోస్ట్పోన్ చేయడం అన్నది బెటర్ ఆప్షనే. ప్రస్తుతానికి ఈ ఒలింపిక్స్ అన్నవి కాదు, ఇంత హెల్త్ ఎమర్జెన్సీలో ఉన్నారు కాబట్టి అసలు అందరి మైండ్స్లో అవి లేవు అన్నట్టుగా చెప్తున్నారు. దీన్ని మనం మిషలేనియస్ ఇష్యూస్ కింద చదువుకుందాం. ఈ ఒలింపిక్స్ అన్నవి, మోడర్న్ ఒలింపిక్స్ అన్నవి స్టార్ట్ అయింది 1896లో అనమాట. ఆ తర్వాత చాలాసార్లు క్యాన్సిల్ అయ్యాయి, World War I, World War II టైంలో. ఆ తర్వాత 1984 టైంలో, 1980 టైంలో అటు యుఎస్ఏ మరియు యుఎస్ఎస్ఆర్కి మధ్య కోల్డ్ వార్ జరుగుతూ ఉన్నటువంటి టైం, కోల్డ్ వార్ టైంలోనూ కొంతమంది పార్టిసిపేట్ చేయలేదు, వాళ్ళు వీళ్ళ బ్లాక్కి రామన్నారు, వీళ్ళు వాళ్ళ కంట్రీలో జరిగినప్పుడు రామన్నట్టుగా చెప్పారు. వరల్డ్ వార్స్ అప్పుడు బ్రేక్ అనేది పడింది. ఆ తర్వాత పాలస్తీనా, దీంట్లో చూడండి ఇక్కడ. సో ఇక్కడ మ్యూనిచ్ మజాకర్ అనేది పాలస్తీనాకు సంబంధించిన టెర్రర్ గ్రూపు కొంతమందిని చంపేయడం జరిగింది. ఇలాంటి ఎన్నో ఇన్సిడెంట్స్ ఉన్నాయి. టోక్యోలో 2020లో జరగాల్సినటువంటి దీన్ని ప్రస్తుతానికి ఉన్నటువంటి హెల్త్ ఎమర్జెన్సీని దృష్టిలో పెట్టుకొని పోస్ట్పోన్ చేయడం జరిగింది అన్నట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతానికి యూనివర్సల్ హెల్త్ అన్నది ఫస్ట్ ప్రయారిటీ, తర్వాతే స్పోర్టు ఇవంతా అన్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి గవర్నమెంట్ అన్నది స్మాల్ సేవింగ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కొన్నిటి మీద ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి తగ్గించడం జరిగింది అన్నట్టుగా చెప్తున్నారు. దీన్ని మనం దేని కింద చదువుకుందాం, ఎకానమీలో ఫినాన్షియల్ ఇంక్లూజన్, సోషల్ సెక్యూరిటీ అన్న కాన్సెప్ట్స్ కింద చదువుకుంటాం. అసలు ఈ స్మాల్ సేవింగ్ స్కీమ్స్ అంటే ఏంటి, మనకి మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ అనేది కొన్ని స్కీమ్స్ని రన్ చేస్తుందన్నమాట, ఎస్పెషల్గా వల్నరబుల్ సెక్షన్స్ కోసం, స్మాల్ సేవింగ్స్, స్మాల్ సేవర్స్ కోసం కొన్ని స్కీమ్స్ని తీసుకొని రావడం జరిగింది. దానివల్ల ఏంటి, ఫినాన్షియల్ ఇంక్లూజన్ అవుతుంది, ఆర్థికంగా అందరూ కూడా ఈ వ్యవస్థలో భాగస్వాములు అవుతారు అని చెప్పి ఫినాన్షియల్ ఇంక్లూజన్ కోసం కొన్ని స్కీమ్స్ని తీసుకొని రావడం జరిగింది. వాటినే స్మాల్ సేవింగ్ స్కీమ్స్ అంటారు. దాన్ని 3 గ్రూప్స్గా డివైడ్ చేయొచ్చు అన్నమాట. పోస్ట్ ఆఫీస్ డిపాజిట్స్, సేవింగ్ సర్టిఫికేట్స్, దాంట్లో నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్స్, కిసాన్ వికాస్ పత్రాస్ అలా ఉంటాయి, సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్, ప్రావిడెంట్ ఫండ్, సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్, సుకన్య సమృద్ధి అకౌంట్, ఇలాంటివన్నీ అన్నమాట. అయితే ఏంటి వీటికి, ఏం లేదండి, జస్ట్ మనం బ్యాంక్లో ఇదైతే పోస్ట్ ఆఫీసు, ఇవి బ్యాంక్ అన్నమాట. సో ఏ విధంగా మనం సేవ్ చేసుకుంటామో బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్లో సేవింగ్స్ ఏవి, మరి మిగిలిన వాళ్ళు కూడా సేవింగ్స్ చేసుకుంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది కదా, దీనికి దానికి ఏం సంబంధం. కంపారిటివ్గా వీటికి ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే
హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్స్ని ఇవ్వడం జరుగుతుందన్నమాట. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మామూలుగానే బ్యాంక్ రేట్స్ అనేవి తగ్గించారు కాబట్టి వీటి మీద కూడా ఇచ్చేటటువంటి ఇంట్రెస్ట్ రేట్స్ని తగ్గించడం జరిగింది. మరి జనరల్గా అయితే స్మాల్ సేవింగ్ స్కీమ్స్కి సంబంధించిన ఇంట్రెస్ట్ రేట్ని క్వార్టర్లీ 3 మంత్స్కి ఒకసారి రివైజ్ చేస్తూ ఉంటారు. ఈ రివిజన్లో ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి వాటిని తగ్గించడం జరిగింది. ఇంట్రెస్ట్ రేట్ అనేవి పేడ్ క్వార్టర్లీ 3 మంత్స్కి ఒకసారి ఇంట్రెస్ట్ రేట్స్ని వీటి మీద పే చేస్తూ ఉంటారన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కోవిడ్-19కి సంబంధించి తమిళనాడు ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది అని చెప్తూ తమిళనాడు యొక్క చీఫ్ మినిస్టర్ రాసినటువంటి ఆర్టికల్ అన్నమాట. సో మనకు ఆల్రెడీ తెలుసు, కేరళ సీఎం నుంచి మనం ఒక ఆర్టికల్ చదివాము, అలాగే కర్ణాటక సీఎం నుంచి ఒక ఆర్టికల్ చదివాము కదా. అలాగే ఇప్పుడు ఆ సిరీస్లో ఈయన కూడా రాశారన్నమాట. దీనికి సంబంధించి మనం దీన్ని గవర్నెన్స్ కింద చదువుకుందాం. ఏ విధంగా స్టేట్ అనేది చర్యలు చేపడుతుంది అన్నట్టుగా సేమ్ అన్ని కామన్ పాయింట్స్ ఏంటి, ముందుగా మనం ఏ విధంగా అనుకున్నామో అలాగా ఏమేమి రాశారు దీంట్లో కూడా. ఒకటి, ఫస్ట్ లాక్డౌన్. ఈ లాక్డౌన్ వల్ల ఏమైంది, కంటైన్మెంట్ అయింది. కంటైన్మెంట్ అంటే కేసులు స్ప్రెడ్ అవ్వకుండా కంటైన్ చేస్తున్నాము, లాక్డౌన్ చేస్తున్నాము అన్నది ఒకటి చెప్పారు. రెండోది, లాక్డౌన్ సరే మరి హెల్త్ సిస్టమ్, దానికి సంబంధించి పబ్లిక్ హెల్త్ సిస్టమ్ని మేము రెడీగా పెట్టుకున్నాము, పబ్లిక్ హెల్త్కి కెపాసిటీస్ అనేవి ఉన్నాయి, సో మేము క్వారంటైన్ సెంటర్స్ అవన్నీ సెటప్ చేసుకున్నామని చెప్పారు. మూడోది, సోషియో ఎకనామిక్గా అక్కడ ఉన్నటువంటి పీపుల్ యొక్క ప్రాబ్లమ్స్ని ఏ విధంగా సాల్వ్ చేస్తున్నాము, సోషియో ఎకనామిక్ సపోర్ట్ అనేది అందిస్తున్నాము. దాంట్లో మనకు తెలుసు కదా అమ్మ క్యాంటీన్స్ అనేవి చాలా ఫేమస్ అన్నమాట, వాటి నుంచే మనకి ఇప్పుడు వచ్చినటువంటి కమ్యూనిటీ క్యాంటీన్స్ అన్నీ కూడా. సో ఈ సోషియో ఎకనామిక్ సపోర్ట్ కోసం పీడిఎస్ ద్వారా సరుకులు అందించడం కానివ్వండి, క్యాష్ ట్రాన్స్ఫర్స్ అందించడం కానివ్వండి. ఇది అయిపోయిన తర్వాత MGNREGకి సంబంధించి దానికి ఏవైతే మనం ఈ ప్రధానమంత్రి గరీబీ కళ్యాణ్ యోజన ఉందే దానికి సంబంధించినవి ఇంప్లిమెంట్ చేయడం కానివ్వండి. మైగ్రెంట్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వెల్ఫేర్, మైగ్రెంట్ వెల్ఫేర్ ఇవన్నీ కూడా మా రాష్ట్రం తీసుకుంటుంది అన్నట్టుగా ఈ ఆర్టికల్లో ఇవ్వడం జరిగిందండి. సో అవి ఆల్రెడీ మనం చూసిన పాయింట్సే కాబట్టి వీటిని మళ్ళీ ఎక్కువగా ఎన్లార్జ్ చేసి నేను చూపించట్లేదు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి బియాండ్ సోషల్ డిస్టాన్సింగ్. సోషల్ డిస్టాన్సింగ్ ఏదైతే అంటున్నారో అది సరిపోతుందా కరోనా వైరస్ని ఫైట్ చేయాలంటే అన్నట్టుగా చెప్తున్నారు. ఇక్కడ ఈ ఆథర్ చెప్తున్నటువంటిది ఏంటి అంటే, సోషల్ డిస్టాన్సింగ్ చేస్తే మిలిటరీ స్టైల్లో లాక్డౌన్ చేశారు కానీ ఇప్పుడున్న సర్కాంస్టాన్సెస్లో, కానీ అది ఇంకా ప్రెజుడైసెస్ని అంటే మనం వేరే వాళ్ళకి సంబంధించి అనుకునేటటువంటి ఆ భావాలు ఏవైతే ఉంటాయో ప్రెజుడైసెస్, మూఢనమ్మకాలు ఇవి ఇంకా పెంచుతాయి. వాళ్ళకి సంబంధించి బయాస్డ్గా ఆలోచిస్తామే వాటిని ప్రెజుడైసెస్ అని అంటాము. సో ఇది వరల్డ్ వైడ్గా దీన్ని ఫైట్ చేయాలి అన్నట్టుగా చెప్తున్నారన్నమాట. దీన్ని మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుందాము, గ్లోబల్ ఎఫర్ట్ అన్న దాని కింద చదువుకుందాము. ఇక్కడ గమనించి చూడండి ఏం చెప్తున్నారు, ఇప్పుడున్నటువంటి పరిస్థితి అనేది దేనివల్ల రావడం జరిగింది, ఈ గ్లోబలైజేషన్ వల్ల. గ్లోబలైజేషన్ ఎక్కువైంది, ఒకళ్ళు ఒకళ్ళు కాంటాక్ట్ అనేది పెరిగింది, దానివల్ల ర్యాపిడ్గా వరల్డ్ వైడ్గా ఇది స్ప్రెడ్ అవ్వగలిగింది. మరి ఇప్పుడున్నటువంటి సోషల్ డిస్టాన్సింగ్ అనేది ఏదైతే ఉందో అది సోషల్ ఎక్స్క్లూజన్కి దారితీస్తుంది. కానీ కొన్ని కంట్రీస్ చూడండి ఎంత చక్కగా మేనేజ్ చేశాయో, సౌత్ కొరియాలో ఈ పర్టికులర్ సించోన్జీ చర్చ్ అనేటటువంటి దానికి సంబంధించి అక్కడ వాళ్ళు గ్యాదర్ అయ్యారు, అక్కడి నుంచి స్ప్రెడ్ అయింది. సో వాళ్ళు కనుక్కొని నీట్గా టెస్టులు చేసుకొని ట్రేస్ చేసుకున్నారు. ఈ చర్చ్తో లింక్ అయి ఉన్న వాళ్ళకి మొత్తం సౌత్ కొరియాలో ఉన్న రిపోర్ట్ అయిన కేసుల్లో 50 ఉన్నాయి, కానీ పర్సంటేజ్ మాత్రం 1%. అంటే అది ఒక ఇంపార్టెంట్ క్లస్టర్. సో ఆ క్లస్టర్ని ఐడెంటిఫై చేసుకున్నారు. సోషల్ ఐసోలేషన్ని బదులు ట్రీట్ చేయడం మీద ఎక్కువ ఫోకస్ అనేది పెట్టడం జరిగింది సౌత్ కొరియా. ఇరాన్ గమనించండి, ఇరాన్ ఏం చేసింది, చైనాతో వాటితో దానికి బార్డర్ అనేది ఉంది, ఎస్పెషల్గా యుఎస్ఏ దాని మీద శాంక్షన్స్ వేసినప్పటి నుంచి ఇంకా ఎక్కువగా దాని మీద డిపెండెన్స్ పెరిగింది చైనా మీద. ప్లస్ దానికి ఉన్నటువంటి పిలిగ్రిమేజ్ సెంటర్ అయినటువంటి క్వామ్, అది షియా అనేటటువంటి ముస్లిం కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పిలిగ్రిమేజ్ సెంటర్ అన్నమాట, అక్కడ పాపులర్ సెంటర్గా ఎమర్జ్ అయింది. దాని నుంచి ఇరానియన్ పార్లమెంట్కి స్ప్రెడ్ అయింది, అలాగ అక్కడ కేసులు పెరిగాయి. శ్రీలంకకి ఎక్కువ టూరిజం, లేబర్ మైగ్రేషన్ అనేది ఎక్కువ. ఇటలీకి హెల్పర్స్ గాను చాలామంది వర్కర్స్ గాను వెళ్ళేటటువంటిది ఉంది,
దానివల్ల ఏమైంది, ఆ దేశంలో ఎక్కువ కేసులు అనేవి నమోదయ్యాయి. మరి ఈ పరిస్థితుల్లో గ్లోబలైజేషనే కదా ఇదంతా. మరి ఇలాంటి టైంలో ఎప్పుడైతే మనము లాక్డౌన్ అనేది పెట్టేసి సోషల్ డిస్టాన్సింగ్ అని అంటామో, అది సోషల్ ప్రెజుడైసెస్ని కూడా పెంచగలుగుతుంది. దాన్ని ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఎందుకని, ఇప్పుడు లాక్డౌన్ విధించలేదా, ఒకళ్ళ నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది. లాక్డౌన్ విధించి అసలు ఒకరికొకరికి ఇది ఉండకూడదు ఇది అన్నాం అనుకోండి, దానివల్ల సోషల్ ప్రెజుడైసెస్ కూడా పెరుగుతాయి. మరి ఆ రెండింటిని ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలన్నదే ఒక స్టేట్ గవర్నమెంట్ యొక్క, ఒక స్టేట్ కానీ సెంటర్ యొక్క సక్సెస్ అనేది చెప్తుంది అంటున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, అ పాండమిక్ ఇన్ అన్ అన్ఈక్వల్ ఇండియా. ఈ విధంగా ఇన్ఈక్వాలిటీస్, అసమానతలు ఉన్నటువంటి భారతదేశంలో పాండమిక్స్ అనేవి ఏ విధంగా ఇంపాక్ట్ చేస్తాయి అని. సో ఈ ఇలాంటి ఆర్టికల్స్ మనం చదువుతూనే ఉన్నాము కదా. మనం మొన్న కూడా కొంతమంది రాసినటువంటి ఆర్టికల్స్ ఇలాంటి దానికి సంబంధించి చదివామన్నమాట. ఏమని, హ్యాపీగా ఇంట్లో కూర్చొని ఇంటర్నెట్ ముందు పెట్టుకొని చదువుకుంటూ వర్క్ చేసుకుంటూ వాటర్ సప్లై ఉండి తినడానికి తిండి ఉండి అన్నీ ఉన్న వాళ్ళకి ఓకే, మరి ఇవేమీ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? సరే క్వారంటైన్ అన్నారు, మరి ఇంట్లో ఒకటే గది ఉంది, 5 మంది ఉండాలి, మరి ఏ విధంగా క్వారంటైన్ ఉంటుంది? హైజీన్ మెయింటైన్ చేయాలి అన్నారు, వాటర్ సప్లయే లేదు సరిగా, డ్రింకింగ్ వాటరే సరిగా లేదు, మరి అలాంటప్పుడు ఏ విధంగా ఫ్రీక్వెంట్గా హ్యాండ్ వాష్ చేసుకొని ఏ విధంగా హైజీన్ మెయింటైన్ అవుతుంది? మరి ఎకనామిక్ సెక్యూరిటీ లేదు, చాలామంది మైగ్రెంట్స్కి కానివ్వండి, నార్మల్గా కూడా పువర్ పీపుల్ ఎకనామిక్ సెక్యూరిటీ లేదు, డెస్టిట్యూట్స్, బెగ్గర్స్ కానివ్వండి, ఎలా మరి ఇదంతా ఎలాగ చేయగలుగుతారు? సో ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి లాక్డౌన్ విధించేటప్పుడు. ముందుగా ఇంకా ప్లాన్ చేసుకొని ఉండాల్సింది అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఇప్పుడు జైల్స్లో ఉన్నారు, జైల్స్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ విధంగా అన్నమాట. మరి సొల్యూషన్ ఏమంటారు? ప్రాబ్లమ్స్ చెప్తే చాలదు కదా, సొల్యూషన్స్. ఇవి ప్రాబ్లమ్స్ అయితే సొల్యూషన్స్ ఏం చేద్దామంటారు? సేమ్, ఇక్కడ ఏవైతే ఉన్నాయో వాటిని అడ్రస్ చేసేందుకు ప్రయత్నించాలి. ఏ విధంగా, ఇక్కడ ఏ విధంగా రాశారో చూడండి. మనకి ఫుడ్, ఈ ఫుడ్ ఫర్ వర్క్ కానివ్వండి, ఎంజీఎన్ఆర్ఈజీఏ కదా ఇంతకుముందు, దాని పేరు ఫుడ్ ఫర్ వర్క్ అని ఉండేది. సో ఈ ఫుడ్ ఫర్ వర్క్ కానివ్వండి, ఇవన్నీ చూసుకోవాలి. మినిమం న్యూట్రిషన్ రీచ్ అయ్యే విధంగా, అంటే గవర్నమెంట్ హైలీ న్యూట్రీషియస్ ఫుడా అంటే అంతవరకు కాకపోయినా మినిమం న్యూట్రీషియస్ ఫుడ్ అనేది అందరికీ రీచ్ అయ్యే విధంగా చూడగలగాలి. వాటర్ సప్లై, ఎస్పెషల్గా స్లమ్స్ వీటికి వాటర్ సప్లై ఉండే విధంగా చూసుకోవాలి. ఇన్కమ్ సపోర్ట్ అనేది 500 రూపాయలు ఏ విధంగా సరిపోతుందండి? ఇన్కమ్ సపోర్ట్ అనేది కొంచెం ఎక్కువగా ఉండే విధంగా చూసుకోవాలి. వాటన్నిటితో పాటు ఓవరాల్గా హెల్త్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయాలి. ఈ విధంగా చేయడం ద్వారా అన్ఈక్వల్ ఇండియాలో ఇటువంటి విశ్వ మహమ్మారిని మనము పారద్రోలగలము. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి 70 ఇయర్స్ ఆఫ్ డిప్లొమాటిక్ రిలేషన్స్. ఇండియా చైనా మధ్య డిప్లొమాటిక్ రిలేషన్స్ స్టార్ట్ అయ్యి 70 ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా ఒక పెద్ద ఆర్టికల్ వచ్చింది. దాన్ని చిన్న చిన్న పీసెస్గా ఇక్కడ ఇదిగోండి, అసలు ఏ విధంగా స్టార్ట్ అయ్యాయని ఇక్కడ, మరి దీంట్లో ఏ విధంగా రిలేషన్స్ ఉన్నాయి అని చెప్పడం జరిగింది. మనం వీలైతే దీనికి సంబంధించి ఒక సపరేట్ వీడియో చేద్దామండి. అలా లేదు అంటే ఒకసారి మీరు ఇక్కడ ఈ పర్టికులర్ పీడిఎఫ్ నుంచి దీన్ని చదువుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, గైలియార్డ్స్ అనేటటువంటి కంపెనీకి సంబంధించినటువంటి, అది డ్రగ్ని తయారు చేస్తూ ఉంది. మరి ఆ డ్రగ్ అనేది ఎబోలా కోసం అని తయారు చేసింది, కానీ అది ఎబోలాకి ఇన్ఎఫెక్టివ్ అని తెలిసింది. సో ఆ తర్వాత ఇప్పుడు అది కోవిడ్కి వాడచ్చేమో అన్నట్టుగా చెప్తున్నారు. మరి ఆ కోవిడ్కి వాడచ్చు అన్నప్పుడు దాంట్లో వాడుకోవడానికి ఏమి ఇబ్బందులు ఉన్నాయి ఏంటి అన్నది ఇక్కడ మనం చూద్దాము. దీన్ని మనం దేని కింద చదువుదాం? సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇన్నోవేషన్ పేటెంటింగ్ అనేటటువంటి విషయం కింద చదువుకుందాం. సరే, అసలు ఈ కంపెనీ ఎక్కడుంది? గైలియార్డ్ అనేటటువంటిది యుఎస్ఏకి సంబంధించినటువంటి కంపెనీ అనమాట. ఈ యుఎస్ఏకి సంబంధించినటువంటి కంపెనీ డ్రగ్ని తయారు చేసింది. ఆ డ్రగ్ అనేది యాంటీవైరల్ డ్రగ్ అనమాట. దాని పేరు రెమ్డెసివిర్ అనేది ఆ డ్రగ్ యొక్క పేరన్నమాట. మరి దీన్ని డబ్ల్యూహెచ్ఓ అనేది మనకు తెలుసు, మన కోవిడ్ని గ్లోబల్ పాండమిక్గా డిక్లేర్ చేసింది.
అలాంటప్పుడు ఈ డ్రగ్ అనేది ఒకవేళ దీనికి ఉపయోగపడితే ఏ విధంగా తక్కువ కాస్ట్కి ఉండేలాగా చూసుకోవాలి కదా. అలాంటి సిచ్యువేషన్లో ఫుడ్ అండ్ డ్రగ్ ఏజెన్సీ, ఇది యుఎస్ఏ యొక్క రెగ్యులేటర్ అన్నమాట డ్రగ్స్కి వీటన్నిటికీ సంబంధించి, ఇదేం చేసింది, వాళ్ళకు ఒక చట్టం ఉంటుంది ఎవరికి యుఎస్ఏలో, ఆ చట్టం కింద ఆర్ఫన్ డ్రగ్ యాక్ట్ అనేటటువంటి దాని కింద ఈ పర్టికులర్ డ్రగ్ని క్లాసిఫై చేసింది. ఆర్ఫన్ డ్రగ్ యాక్ట్ కింద క్లాసిఫై చేస్తే ఏమైంది, ఏమవుతుంది అంటే ఈ పర్టికులర్ డిసీజ్ని రేరెస్ట్ ఆఫ్ ద రేర్గా గుర్తించడం జరుగుతుంది. ఆ రేర్ డిసీజ్కి మందు అనేది ఉంది కాబట్టి 7 సంవత్సరాల వరకు వీళ్ళు ఏ విధమైనగా పైన ప్రైస్ అనేది డిక్లేర్ చేసుకోవచ్చు. వేరే వాళ్ళు ఎవ్వరూ దీన్ని వాడుకోకుండా దీనికే కంప్లీట్గా పేటెంట్ అనేది ఉంటుందన్నమాట. సో ఆ విధంగా దీనికి ఎక్స్క్లూజివ్ రైట్ అనేది ఉంటుంది ఎవరికి, ఆ పర్టికులర్ కంపెనీకి. అయితే మరి ఈ ప్రాజెక్ట్ నుంచి అదే వాలంటరీగా, లేదులేండి నేను మాకు వద్దని చెప్పడం జరిగిందనమాట. దాంతో ఇప్పుడు వేరే వాళ్ళు కూడా జెనరిక్ డ్రగ్స్ అనేవి ఈ పర్టికులర్ ఫార్ములాను ఉపయోగించి జెనరిక్ డ్రగ్స్ అనేవి తయారు చేయొచ్చు. ఒకవేళ యుఎస్ఏ యొక్క ఎఫ్డిఏ చెప్పినట్టు దాన్ని ఆర్ఫన్ డ్రగ్గానే క్లాసిఫై చేసింటే ఇంతమంది చనిపోతున్నటువంటి దీనికి ఏ విధంగా ఉంటుంది, మనం ఏం చేయాలి, మరి మన ఇండియాలో ఏం చేయాలి. మనకి ఇండియాలో ఇండియన్ పేటెంట్ యాక్ట్ అనేది ఒకటి ఉంది. ఈ ఇండియన్ పేటెంట్ యాక్ట్ కింద ఈ పర్టికులర్ డ్రగ్ ఏదైతే ఉందో ఆ డ్రగ్ని మరి కంపల్సరీ లైసెన్సింగ్, అంటే ఆ కంపెనీ ఖచ్చితంగా జెనరిక్ డ్రగ్స్ వాళ్ళకి అమ్మాలి, దాని యొక్క ఫార్ములాని కంపల్సరీ లైసెన్సింగ్ అనేది ఇవ్వాలి అని చెప్పచ్చు. ఆ విధంగా చెప్పి డ్రగ్ అనేది ఎఫెక్టివ్ అని ప్రూవ్ అయితే దాన్ని జెనరిక్ వేలో ప్రొడ్యూస్ చేసి లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్కి అఫోర్డబుల్గా ఉండే విధంగా చూసుకోవాలి. అది ఇక్కడ చెప్తున్నటువంటిది ఇండియన్ పేటెంట్ యాక్ట్ 1970 అనేది ఉందన్నమాట. దాంట్లో ఆల్రెడీ మనకి ఈ ప్రొవిజన్ అనేది ఉంది జెనరిక్ డ్రగ్స్ని ప్రొడ్యూస్ చేసుకునేలాగా. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి, ఇంతకుముందేమో ఫారినర్స్ అంటే వెల్కమ్ అన్నట్టుగా చెప్పారు, మేము మా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళని గెస్ట్లని బాగా ట్రీట్ చేస్తామన్నారు, ఇప్పుడేమో స్టిగ్మటైజ్ చేస్తున్నారు, సో ఉండడానికి ప్లేసులు కానీ ఫుడ్ కానీ ఏం ఆలోచించట్లేదు అన్నట్టుగా ఈ ఆర్టికల్లో చెప్తున్నారన్నమాట. దీన్ని ఎస్పెషల్గా టూరిస్ట్ స్టేట్ అయినటువంటి కేరళ యొక్క కంటెక్స్ట్లో చెప్తున్నారు. ఇది ప్రపంచం మొత్తం అందరూ ఎక్స్పీరియన్స్ చేస్తున్నదే అండి. ఇక్కడ ఏంటి, టూరిజం డిపెండెంట్ స్టేట్ కదా కేరళ అనేది. సో దాంట్లో ఈ ఫారిన్ టూరిస్ట్లు కానివ్వండి, వీళ్ళకి మంచిగా ట్రీట్ చేసేవాళ్ళు, మంచిగా హాస్పిటాలిటీ ఇవన్నీ ఉండేవి. మరి ఇప్పుడేమైపోయింది, కోవిడ్ ఫియర్ మొదలైంది. కోవిడ్ ఫియర్తో చాలా హోటల్స్లో వీళ్ళు ఉన్న వాళ్ళని ఖాళీ చేయమని అడగడము, ఫుడ్ అనేది ఎక్కడ రెస్టారెంట్స్లో అలో చేయకపోవడము, ఈ విధంగా చేస్తున్నారు. షార్ట్ టర్మ్లో మేబీ ఫియర్ వల్ల ఇలా చేయొచ్చేమో, కానీ లాంగ్ టర్మ్లో ఇది ఎంతవరకు సస్టైనబుల్ అవుతుంది, మళ్ళీ ఆ స్టేట్ మళ్ళీ ఎకానమిక్గా టూరిజం మీదే డిపెండ్ అవ్వాలి కదా, మళ్ళీ అలాంటప్పుడు ఈ విధమైనటువంటి ట్రీట్మెంట్ ఏ విధంగా మంచిది, మరేం చేయమంటారు, ఏం చేయాలి, గవర్నమెంట్ అన్నది చర్యలు తీసుకోవాలి. ఎస్, మీకు వైర ఉందా టెస్టింగ్ అనేది జరపాలి, అలా కావాల్సినటువంటి టెస్టింగ్ ఇది చూడాలి, ఎందుకని లాక్డౌన్ అనేది ఉంది కాబట్టి. ప్లస్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ని వీటిని అలో చేయట్లేదు, మరి అలాంటి సందర్భాల్లో వాళ్ళు ఎక్కడికని వెళ్తారు ఫుడ్ కూడా అలో చేయకుంటే. సో అవి మనం చూసుకోగలగాలన్నమాట. హ్యూమేన్గా ఉండాలి, హ్యూమేన్ అప్రోచ్ అనేది ఉండాలి, అంతే కదా హ్యూమేన్గా ట్రీట్ చేయాలి. అది ఇక్కడ మనకి చెప్తున్నటువంటి ఆర్టికల్ అన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అనేది హైడ్రోక్లోరిక్వినైన్ అనేటటువంటి దాని యొక్క కాంబినేషన్ అనేది అలోడ్, మీరు అది వాడుకోండి అన్నట్టుగా చెప్తున్నారు. దీన్ని సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకి ప్రతిసారి కూడా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అనేది నేషనల్ క్లినికల్ మేనేజ్మెంట్ గైడ్లైన్స్ అనే వాటిని ఇస్తూ ఉంటుందన్నమాట. వీటి కింద ఏం చెప్పింది, మొన్నటి వరకు హైడ్రోక్లోరోక్వినిన్ వాడచ్చు అని చెప్పింది. ఈ హైడ్రాక్సీ క్లోరోక్వినిన్, ఈ క్లోరోక్వినిన్ అనేది దేనికి సంబంధించింది, యాంటీ మలేరియల్ డ్రగ్ అన్నమాట. దీంతో పాటు ఈ అజిత్రోమైసిన్ అనేది జనరల్గా యాంటీ బ్యాక్టీరియల్ అన్నమాట. సో ఈ అజిత్రోమైసిన్ ప్లస్ ఈ యాంటీ హైడ్రోక్లోరోక్వినిన్ కలిపి వాడచ్చు, కాంబినేషన్ డ్రగ్ ఇది వాడచ్చు. ఇంతకుముందు ఎవరికని చెప్పారు, ఓన్లీ హెల్త్ వర్కర్స్కి ప్లస్
ఈ పాజిటివ్గా ఎవరైతే పాజిటివ్గా గుర్తించిన వాళ్ళ యొక్క వాళ్ళతో బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళు, వీళ్ళు ఎవరైతే క్వారంటైన్లో ఉంటారో వాళ్ళకి ఇది ఇవ్వండి అని చెప్పారు. దాంతోపాటు ఇప్పుడు క్రిటికల్లీ ఇల్గా ఉన్నటువంటి పేషెంట్స్కి కూడా, క్రిటికల్లీ ఇల్ ఐసీయూలో ఉండి వాళ్ళకు కూడా ఈ డ్రగ్ని అడ్మినిస్టర్ చేయండి. కానీ ఆ పేషెంట్స్లో 12 సంవత్సరాల లోపు పిల్లలు అనుకోండి, వాళ్ళకి ఇది 12 సంవత్సరాల లోపు పిల్లలకు కానివ్వండి, ప్రెగ్నెంట్ విమెన్కి కానివ్వండి, లాక్టేటింగ్ అంటే పాలు ఇచ్చే తల్లులకు కానివ్వండి, వీళ్ళకి ఇది వద్దు అన్నట్టుగా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనేది గైడ్లైన్స్ రిలీజ్ చేసింది. నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చి ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. చైనా అనేది ఇండోనేషియా యొక్క ఫిషింగ్ ఫ్లీట్స్ని వీటిని చేజ్ చేస్తూ, అదిగో ఇక్కడ ఉండేటటువంటి ప్రాంతం మాదే అని చెప్పి క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. అది ఇక్కడ క్వశ్చన్ అన్నమాట. సో ఈ నట్టునా అనేటటువంటి ఐలాండ్స్ ఎక్కడున్నాయి, మరి ఈ కాన్ఫ్లిక్ట్ ఏంటి, ఇది ఒకసారి మనం చూద్దామా. ఈ కంటెక్స్ట్లో మనం దీన్ని ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుతాము. ఇక్కడ కాన్ఫ్లిక్ట్ వచ్చేసి సౌత్ చైనా సీ అనేటటువంటిది. సౌత్ చైనా సీ అనేటటువంటి ప్రాంతంలో ఈ నతునా ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇండోనేషియాకి, మరి ఇక్కడ ఉన్నటువంటి దాని దగ్గరికి కూడా చైనా వచ్చి అక్కడ ఫిషింగ్ చేపట్టడం ఇవన్నీ చేస్తుందన్నమాట. మరి అది ఎక్కడుందో ఏంటో ఒకసారి చూద్దాం. ఇదిగోండి, ఇది మనకి సౌత్ చైనా సీ. ఈ సౌత్ చైనా సీలో చైనా అనేది ఇక్కడుంది. మా ప్రాంతం, మా ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఇది అని చెప్పి 9-డాష్ లైన్, ఈ నైన్ డాషెస్లోపు ఉండేటటువంటి ప్రాంతం మొత్తం మాదే అన్నట్టుగా, అంటే ఇదంతా ఇట్లా వాళ్ళది మొత్తం ఉంటుంది అని చెప్పేసి అనమాట. మరి ఇక్కడెక్కడో ఉంటే ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అనేది ఎంత, 200 నాటికల్ మైల్స్ కదా, ఇంత ఎందుకు వచ్చింది అంటే వాళ్ళు ఇక్కడిక్కడ ఐలాండ్స్ క్లెయిమ్ చేసుకొని ఇవి మా ఐలాండ్స్, ఈ ఐలాండ్స్ చుట్టుపక్కల ఉండే 200 నాటికల్ మైల్స్ కూడా మావే అవుతాయి కదా అందుకని చెప్పి అని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం మొదలుపెట్టారు. అలాగా ఈ సౌత్ చైనా సీలో ఫిలిప్పీన్స్తో దానికి గొడవ ఉంది, వియత్నాంతో గొడవ ఉంది, ఇటు మలేషియాతోనూ దానికి గొడవ ఉంది, ఇప్పుడు ఇండోనేషియాతోనూ గొడవ అనమాట. అంటే ఇప్పుడు ఇది ఉందే ఐలాండ్ నటునా ఐలాండ్ ఇక్కడ, మరి దీని చుట్టూ ఉన్నటువంటి నార్త్ నటునా సీ అనేది అనమాట, మరి ఇది ఎవరి కిందికి వస్తుందండి, ఇండోనేషియా కిందికి వస్తుంది. కానీ చైనా ఏమంటుంది, ఇదిగో 9-డాష్ లైన్ ఉంది, ఇది మాదే అని చెప్పి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఫిషింగ్ చేపట్టుకుంటున్నారు. అంటే వాళ్ళు ఫిషింగ్ కోసం మాత్రమేనా, అంటే వాళ్ళ ఫుడ్ సెక్యూరిటీ దానికోసం ఫిషింగ్ మాత్రమే ఇక్కడ వచ్చారా, లేదా బిగ్గర్ అంబిషన్స్ ఏమైనా ఉన్నాయా? ఎస్, బిగ్గర్ అంబిషన్స్ ఉన్నాయి. ఈ పర్టికులర్ ప్రాంతం అనేది ఇక్కడ ఉందే, ఇక్కడ నుంచి వెళ్ళేటటువంటి ఈ పర్టికులర్ కార్గో కానివ్వండి, ఇదంతా కూడా ఇక్కడ ఇంపార్టెంట్. అది తన యొక్క పరిధిలోనే ఉంది అనుకోండి, స్ట్రాటజిక్గా ఆ ఏరియాని క్లెయిమ్ చేసుకోవచ్చు కదా, స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ కోసము. ప్లస్ అక్కడ ఆయిల్ అనేది ఉంది, సో ఆయిల్ రిజర్వ్స్ అనేవి ఉన్నాయి, ఆయిల్ గ్యాస్ రిజర్వ్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఆయిల్ గ్యాస్ రిజర్వ్స్ని స్ట్రాటజిక్ అడ్వాంటేజ్గా ఉండేందుకోసము ద ప్లస్ ఫిషింగ్ ఇవన్నీ ఇక్కడ చేపడుతూ అది టెరిటోరియల్ క్లెయిమ్స్ చేస్తుంది, ఈ టెరిటరీ మాది అని చెప్పేసి టెరిటోరియల్ క్లెయిమ్స్ అనేది చేపడుతూ ఉందన్నమాట. దీనికి సంబంధించి ఆల్రెడీ చాలామంది చెప్పారు, సౌత్ కొరియా ఇవన్నీ కూడా చెప్పాయి అగ్రెసివ్గా వద్దు అని చెప్పి. కానీ చైనా లేదు, సౌత్ చైనా సీ మొత్తం మాదే అంటుందన్నమాట. అక్కడ కాన్ఫ్లిక్ట్ అనేది ఉంది. సో ఈ కాన్ఫ్లిక్ట్లో ఇప్పుడు ఇండోనేషియా యొక్క నతునా ఐలాండ్స్ అనేది ఇప్పుడు మనకి ఇక్కడ విషయం అన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి క్యాష్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటిది, అంటే గవర్నమెంట్ ఏ విధంగా రిసోర్సెస్ని గ్యాదర్ చేసుకోబోతుంది అన్నదానికి సంబంధించిందన్నమాట. దీన్ని మనం దేని కింద చదువుకుందాము, బడ్జెట్. ఎందుకంటే గవర్నమెంట్ తనిచ్చినటువంటి బడ్జెట్లో ఉన్న వాటిని ఏ విధంగా వాడుకుంటుంది, ఫిస్కల్ రిసోర్సెస్ని ఏ విధంగా వాడుకుంటుంది, దానికి సంబంధించినటువంటి ఆర్టికల్. ఫస్ట్ పాయింట్ ఇక్కడ చెప్తున్నది ఏంటి, మేము బడ్జెట్లో ఇదిగో ఇంత ఇంత బారో చేసుకుంటాము అని చెప్పారన్నమాట. సో ఓవరాల్గా బారోయింగ్స్ ఎంత అని చెప్పారు మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో, ఓవరాల్ బారోయింగ్స్ ఈ సంవత్సరానికి గాను 7.8 లాక్ క్రోర్స్ అన్నమాట. ఈ 7.8 లాక్ క్రోర్స్లో ఓవరాల్గా 62%ని ఫస్ట్ క్వార్టర్స్ అంటే వచ్చే 3 మంత్స్లోనే మేము అప్పుగా తెచ్చుకుంటున్నాము. ఎందుకని, ముందే క్యాష్ రిజర్వ్ అనేది పెట్టుకుంటే COVID-19ని ఫైట్ చేయొచ్చు. రెండోది వేస్ అండ్ అడ్వాన్సెస్ అంటే ఏంటి,
ముందుగా గవర్నమెంట్కి మనీ రావాలండి. కానీ ట్యాక్స్లు ఇవన్నీ కూడా ఆ మంత్లో సరిగా రాలేదు. అప్పుడు ఖర్చులకు ఎట్లా? అందుకని వేస్ మీన్స్ అండ్ అడ్వాన్సెస్ కింద ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి అది మనీ తెచ్చుకుంటుంది. దానికి కూడా లిమిట్ ఉంటుంది. ప్రతి ఇయర్ ఇంత అని ప్రపోజ్ చేస్తుంది. ఆ లిమిట్ని పెంచుకుంటాము అవసరాన్ని బట్టి అని చెప్తుంది. మూడోది గవర్నమెంట్ సెక్యూరిటీస్, అంటే గవర్నమెంట్ తరపు నుంచి బాండ్స్ని రిలీజ్ చేసి వీటి ద్వారా మనీని తెచ్చుకోవడం అన్నమాట. ఈ గవర్నమెంట్ యొక్క సెక్యూరిటీస్ని ఇష్యూ చేసుకొని దాన్ని డెట్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ రూట్ని వాడతాము. గవర్నమెంట్ సెక్యూరిటీస్ అన్నది డెట్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. మేము గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇస్తాము, మీరు వాటిని ట్రేడ్ చేసుకోవచ్చు. ఈ ఎక్స్చేంజ్ ఫండ్ అనేటటువంటి రూట్ ద్వారా గవర్నమెంట్ సెక్యూరిటీస్ని ఇచ్చామనుకోండి, కొనుక్కుంటాం కదా, కొనుక్కున్నప్పుడు దానికి మనీ అనేది వెళ్తుంది, తర్వాత చెల్లించాలి అఫ్కోర్స్. మరి అది తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి మనీని మేనేజ్ చేయడానికి ఈ మూడు మేము చేస్తామన్నట్టుగా చెప్పారు. ఎకానమీలో మూడు కూడా ఇంపార్టెంట్ టర్మ్స్ అండి, చదువుకోవాలి ఇవి. మరి ఫస్ట్ రోజుకి సంబంధించినటువంటి ఆర్టికల్స్, సెకండ్ రోజు అంటే ఇవాళకి సంబంధించినటువంటి ఆర్టికల్స్ చూద్దామా. ఫస్ట్ది వచ్చేసి తబ్లీగ్ జమాత్. ఇది ఇందాక చదువుకున్న దానికి అప్డేట్ అన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నారు, కాంటాక్ట్ ట్రేసింగ్ అనేది చేస్తున్నాము ఇంకా. సో ఆల్రెడీ ఆల్మోస్ట్ అక్కడ ఉన్న హెడ్ క్వార్టర్స్లో ఉన్న వాళ్ళందరినీ క్లియర్ చేశాము, టెస్టింగ్స్ ఇవన్నీ జరుపుతూ ఉన్నాము. నెక్స్ట్ ఫేజ్ వచ్చి కాంటాక్ట్ ట్రేసింగ్. కాకపోతే ఇక్కడ మనకి ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలిసిందనమాట. అదేంటి, అసిమ్టమాటిక్. ఇక్కడ మా ఊర్లో కూడా ఇది జరిగిందండి. సో అసిమ్టమాటిక్ అంటే ఏంటి, వాళ్ళనేమో చూస్తేనేమో వాళ్ళకి ఎటువంటి సిమ్టమ్స్ లేవు, కానీ వాళ్ళని టెస్ట్ చేస్తేనేమో పాజిటివ్గా వచ్చింది. సో అంటే అసిమ్టమాటిక్ పీపుల్ అని అంటాం అన్నమాట. అంటే ఏంటి, చూడడానికి నార్మల్గానే ఉన్నారు, ఎటువంటి సిమ్టమ్స్ లేవు, కానీ వాళ్ళలో వైరస్ ఉంది. దానివల్ల ఏమవుతుంది, నేను హెల్తీగా ఉన్నానులే నలుగురితో మాట్లాడాను అనుకోండి, అలాంటి దాని ద్వారానే వైరస్ యొక్క స్ప్రెడ్ బాగా ఎక్కువ అవుతుందన్నమాట. అసలు కోవిడ్కి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏమనుకున్నారు, ఇదే. మిగిలిన వచ్చాయనుకోండి, సిమ్టమ్స్ తెలుస్తాయి, దాంతో మనం దూరంగా ఉండొచ్చు. కానీ దీంట్లో అసిమ్టమాటిక్ అవ్వడంతో సిమ్టమ్స్ తెలియట్లా, ఈ సిమ్టమ్స్ ఉన్నాయి లేదా తెలియట్లా, దాంతో స్ప్రెడ్ అనేది తొందరగా పెరుగుతుందన్నమాట. సో అసిమ్టమాటిక్ కేసెస్ కూడా రిపోర్ట్ అయ్యాయి కాబట్టి చాలా కేర్ఫుల్గా నెక్స్ట్ ఏం చేయాలి, మరి కేర్ఫుల్గా టెస్టింగ్ అనేది జరపాలి, పాజిటివ్ కేసెస్ని ట్రీట్ చేయాలి. ఇది ఇక్కడ చెప్తున్నటువంటిది. దాంతోపాటు అన్ని స్టేట్స్ అనేవి ఎవరెవరైతే ఆ ఈవెంట్కి అటెండ్ అయ్యారో ఆ స్టేట్స్ అన్నవి ట్రేస్ చేసి వాళ్ళకి ట్రీట్ చేసేటటువంటి విధానాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ చేయడం జరిగిందనమాట. ఇది జస్ట్ ఒక పాయింట్ కోసం పెట్టానండి. మనకి గాంధీ హాస్పిటల్లో కోవిడ్-19 పేషెంట్ చనిపోతే మిగిలిన వాళ్ళు డాక్టర్ మీద అటాక్ చేశారు. సో దీన్ని మనం జనరల్గా హాస్పిటల్ రేజ్ అని కూడా అంటూ ఉంటాం, రేజ్ కోపంతో అలా కొడుతూ ఉంటారన్నమాట. బట్ అది ఎంతవరకు కరెక్ట్, ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో అసలు మామూలుగా అయితే నెగ్లిజెన్స్ వల్ల ఇలా అయింది అని చెప్పి ఎస్పెషల్గా చిన్నపిల్లలు వీళ్ళు చనిపోయినప్పుడు డాక్టర్స్ మీద ఇలాగ తిట్టడము వాళ్ళని లేదా కొట్టడం ఇలా చేస్తూ ఉంటారు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంత కష్టపడి వాళ్ళకి ఎక్కడ వైరస్ సోకుతుందో వాళ్ళకి కూడా భయమే కదా. సో ఇలా ఉన్న సందర్భంలో కూడా ఇలా చేయడం అన్నది ఎంతవరకు కరెక్ట్, అది ఇక్కడ క్వశ్చన్ అన్నమాట. సో మనం డాక్టర్స్కి హెల్త్ వర్కర్స్కి సహకరించాలి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వచ్చేసి SOP స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ని రిలీజ్ చేయడం జరిగింది. దేనికి సంబంధించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్, డెడ్ బాడీస్ని అంటే కోవిడ్-19తో చనిపోయిన డెడ్ బాడీస్ ఉన్నాయి, వాటిని ఏ విధంగా డిస్పోజ్ చేయాలి అని చెప్పేసి. ఇది ఇంపార్టెంట్ విషయం అండి, అంటే మన జనరల్ అవేర్నెస్ కోసం, ఎగ్జామ్కు కాదు. మనకి నార్మల్గా చనిపోయిన తర్వాత వాళ్ళకి స్నానం చేయించు ఇవన్నీ ఉంటాయి కదా, అవి ఏమీ చేయొద్దు, జస్ట్ ఒక ప్లాస్టిక్ కవర్లో పెడతారు. చనిపోయినప్పుడే ఐసోలేషన్ వార్డ్ నుంచి తీసుకొని వచ్చేటప్పుడే వాళ్ళ ఫేస్ చూపిస్తారు, ఆ తర్వాత మొత్తం కవర్ చేసి వాళ్ళకి అప్పగిస్తారన్నమాట. సో ఆ విధంగా ఎందుకని ఇన్ఫెక్షన్ మళ్ళీ స్ప్రెడ్ అవ్వకుండా, వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవ్వకుండా ఉండేందుకోసం అన్నమాట. సో ఏ విధంగా డిస్పోజ్ చేయాలన్న దానికి రూల్స్ని గైడ్లైన్స్ని ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మనం ఇవి తెలుసుకోవాలి, బయోమెడికల్ వేస్ట్ డిస్పోజల్ అనేటటువంటి రూల్స్. వేస్ట్ డిస్పోజల్ రూల్స్లో మనకి బయోమెడికల్ వేస్ట్ రూల్స్ అనేవి కూడా ఇంపార్టెంట్.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిరంజీస్ కానివ్వండి, డాక్టర్స్ వాడినటువంటి మాస్కులు, మనం వాడిన మాస్కులు, వాటిని ఏ విధంగా మరి డిస్పోజ్ చేయాలి, సేఫ్ డిస్పోజల్ అనేది ఉండాలి, లేకపోతే అది ఇంకొక సోర్స్ అవుతుంది వైరస్కి, వైరస్ స్ప్రెడ్ అవ్వడానికి. సో ఈ రూల్స్ కూడా ఆల్రెడీ మనకి బయోమెడికల్ వేస్ట్ సేఫ్ డిస్పోజల్ రూల్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ ఉన్నాయన్న విషయం మనకు తెలియాలంతే, ఏమున్నాయి కొత్త మొత్తం పాయింట్ టు పాయింట్ ఏం చదువుకోవాల్సిన అక్కర్లా, అసలు ఉన్నాయన్న విషయం తెలుసుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పిఎం కేర్స్ అనేటటువంటి ఫండ్కి, అనేటటువంటి ఫండ్లో ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ని కూడా మేము వెల్కమ్ చేస్తున్నాము అన్నట్టుగా చెప్పడం జరిగింది. అదేంటి వాలంటరీ ఫండ్, ఎవరైనా చేయొచ్చు కదా, స్పెసిఫిక్గా వీళ్ళు చెప్పేది ఏంటి అంటే దీనికి ఆల్రెడీ మన యొక్క పాలసీ 2004 నుంచి మనం ఫాలో అవుతున్న పాలసీ ఏంటి అంటే, మనకి ఫారిన్ ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మనం ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఇండియాకి ఆ కెపాసిటీ ఉంది, మాకై మేము డొమెస్టిక్గా చూసుకోగలము అని చెప్పేసి. మీకు గుర్తుందా లాస్ట్ ఇయర్ కేరళ ఫ్లడ్స్ జరిగినప్పుడు చాలామంది మేము కాంట్రిబ్యూట్ చేస్తామని చెప్తే మనం ఏం చెప్పాము, వద్దు ప్రస్తుతానికి మేము ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ తీసుకోవట్లేదు అని చెప్పాం, గుర్తుందా ఈ కేసు. సో మరి ఇప్పుడు ఏం చెప్తున్నాం, పిఎం కేర్స్ అనేటటువంటి ఫండ్లో వాలంటరీ కాంట్రిబ్యూషన్, ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ కూడా మేము తీసుకుంటాము. ఇండియా అబ్రాడ్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐస్ కానివ్వండి లేదా వేరే దేశస్తులైనా సరే ఈ పర్టికులర్ దీంట్లోకి కాంట్రిబ్యూట్ చేయొచ్చు అన్నట్టుగా చెప్పారు. ఈ మనీ ఏదైతే ఉందో దాన్ని లైఫ్ సేవింగ్ డివైజెస్కి వాటికి వాడుకుంటాము అన్నట్టుగా చెప్పారనమాట. దీంతోపాటు ఇంకేమేం ఫండ్స్ ఉన్నాయి మనము ఈ కోవిడ్-19 వచ్చిన తర్వాత చూసినవి, ఒకటి పిఎం కేర్స్ ఫండ్, రెండవది సార్క్ కోవిడ్ ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఇంకొకటి ప్రపోజ్ చేయడం జరిగింది. దీంట్లో హెల్త్ వర్కర్స్కి ప్రొటెక్టివ్ గేర్ కోసం దీన్ని వాడుతున్నారు. దాంతోపాటు మన వాళ్ళు ఏం చెప్పారంటే, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్తో ఈ ఇష్యూని మేము డిస్కస్ చేస్తాము, దానికి సంబంధించి స్పెసిఫిక్గా మేము ఒకవేళ మన వాళ్ళు ఎక్కడైనా ఇంకా వేరే దేశాల్లో చిక్కుకొని ఉంటే వాళ్ళని కాపాడుతాము, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఆల్రెడీ ఒక డెస్క్ని సెటప్ చేసి కాల్స్ని రిసీవ్ చేసుకుంటుంది అన్నట్టుగా చెప్పారు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సుప్రీంకోర్టు రీసెంట్గా హ్యూమేన్గా ట్రీట్ చేయండి అని చెప్పింది కదా మనం లాస్ట్ ఆర్టికల్లో చదువుకున్నాం కదా. సో సుప్రీంకోర్టు మైగ్రెంట్ వర్కర్స్ కానీ, మైగ్రెంట్ లేబరర్స్ కానీ ఎవరైతే ఒక ప్రాంతం నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళ సొంత ప్రాంతాలకు వెళ్తున్నారో, మరి వాళ్ళని హ్యూమేన్గా మానవత్వ హృదయం మానవత్వంతో ట్రీట్ చేయాలి మీరు అలాగే ఏంటి అన్నట్టుగా అడిగింది. మరి ఆ టైంలో మైగ్రెంట్స్ అసలు ఎందుకు వెళ్తున్నారు అని అడిగినప్పుడు గవర్నమెంట్ ఏం చెప్పింది, ఇదిగో ఫేక్ న్యూస్ అనేది ఉంది, ఈ ఫేక్ న్యూస్ అనేది ఇంపార్టెంట్ రీజన్ ఇలా మైగ్రెంట్స్ షార్ట్ నోటీస్తో వెళ్ళడానికి అని అన్నారు. సో కోర్టు దాన్ని కూడా విని ఎస్ కరెక్టే అన్నట్టుగా అంది. కానీ అసలైన రీజన్స్ ఏంటి, షార్ట్ నోటీస్, 4 గంటల్లో లాక్డౌన్ అని చెప్పారు. మరి ఎక్కడికి వెళ్తారు, మనకి ప్లానింగ్ అనేది ఉండాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి చెప్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఒకటి చెప్తుంది. ఎస్పెషల్గా ఇలాంటి కెలామిటీస్ ఇలాంటి టైమ్స్లో అన్నిటికంటే పెద్ద విషయం కోఆర్డినేషన్ అండి. ఆ కోఆర్డినేషన్ అనేది తక్కువగా ఉండడము, ఫియర్స్, ప్రజల్లో భయాందోళనలు వచ్చేసాయి. దేనికి సంబంధించి, లాక్డౌన్ ఇంకా ఎక్కువ నెలలు కంటిన్యూ అవుతుంది, ఇక్కడ ఎందుకు ఉండడము, వెళ్ళిపోదాము అని చెప్పి. ప్లస్ అక్కడ అంటే ఫ్యామిలీస్ ఎవరైతే బ్యాక్ హోమ్ వాళ్ళ ఊర్లలో ఉన్నవాళ్ళు, వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో అని చెప్పి వాళ్ళ గురించి ఆలోచిస్తూ, ఇవన్నీ కూడా రీజన్స్. ఎస్, ఫేక్ న్యూస్ అనేది ఒక ఇంపార్టెంట్ కాంపోనెంటే, కాదనట్లేదు. కానీ ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకోలేదు అనుకోండి, గవర్నమెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీని ఎవేడ్ చేసినట్టే. వీటిని కూడా అడ్రస్ చేయాలి, వీటికి ఎవరు అకౌంటబుల్ అన్నది చూడాలి. మరి మాస్ ఎగ్జోడస్ అనేది ఇప్పుడు కనిపిస్తుంది మనకి, దాన్ని అడ్రస్ చేయాలి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ది రిటర్న్ ఆఫ్ ది ఎక్స్పర్ట్. మళ్ళీ ఎక్స్పర్ట్ మాటలకి కాలం వచ్చింది, వాళ్ళు చెప్పిన దానికి విలువ వచ్చింది అన్నట్టుగా ఇక్కడ రాశారనమాట. సో దీన్ని మనం ఇండియన్ సొసైటీలో చదువుకుందామండి. ఇండియన్ సొసైటీలోనే కాదు, ఓవరాల్గా కూడా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎక్స్పర్టీజ్ అనేది ఏ విధంగా వస్తుంది, కొన్ని స్టాండర్డ్స్ పాటించడము, కొన్ని సంవత్సరాల స్కిల్ డెవలప్ చేసుకోవడము, కొన్ని ఇయర్స్ ఆఫ్ ఆ ఎఫర్ట్ని పెట్టడము, వీటన్నిటి ద్వారా ఎక్స్పర్టీజ్ వస్తుంది. కాకపోతే ఇప్పుడు ఈ ఇంటర్నెట్ యుగంలో దీంట్లో ఏమనుకుంటున్నారు, ఏదైనా మనం చేసేయగలము, ఇంటర్నెట్ ఉంది, యూట్యూబ్ ఉంది, అన్నీ మనం చేసేయగలము అన్నటువంటి ఫీలింగ్, ఇంక్లూడింగ్ మెడిసిన్స్ కూడా అలా చేసుకుంటున్నాము. కానీ ఇప్పుడు ఈ కోవిడ్-19 వల్ల ఎక్స్పర్ట్ ఒపీనియన్ కావాలి అని చెప్తున్నారు టీవీల్లో వీటిలో,
ఎక్స్పర్ట్ ఒపీనియన్స్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో రిటర్న్ ఆఫ్ ది ఎక్స్పర్ట్ అనేది మంచిదే అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారన్నమాట. సో ఈ ఆర్టికల్ చాలా జనరల్ ఆర్టికల్ అన్నమాట. ట్రూత్, ఈ ట్రూత్కి ఫేక్ న్యూస్కి కాకుండా గవర్నమెంట్స్ ఇప్పుడు ఫైట్ చేస్తున్నాయి ఫేక్ న్యూస్కి అగెనిస్ట్గా. సో ట్రూత్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఫ్యాక్ట్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఫేక్ న్యూస్ని ఫైట్ చేయాలి. రీసెంట్గా కూడా మీరు ఇది గమనించి ఉంటారు, పోస్ట్ ట్రూత్ ఎరా అని చెప్పేసి ఒక వర్డ్. పోస్ట్ ట్రూత్ ఎరా అంటే సోషల్ మీడియా ఇవి ట్రూత్ కాకుండా ఇష్టం వచ్చిన దాన్ని ఏదైనా సరే స్ప్రెడ్ చేస్తున్నాయని. కానీ ఇప్పుడు వీటన్నిటి నుంచి బ్యాక్ వెళ్ళాలి అన్నట్టుగా చూస్తున్నాము. సో దీనివల్ల COVID-19 వల్ల వచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ పాజిటివ్ రిజల్ట్స్లో ఇదొకటి అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మన డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్కి సంబంధించి, అసలు ఇండియా యొక్క డిఫెన్స్ మోడల్ ఎలా ఉంది అన్నదానికి సంబంధించి. దీన్ని మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో చదువుకుంటామండి. దీంట్లో ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దామా. వీళ్ళు ఏమంటున్నారు, మనకి డిఫెన్స్కి సంబంధించి, రక్షణా రంగంకి సంబంధించి అటు ఇంపోర్ట్స్ ఇటు ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ చేసుకుంటాము ఎక్స్పోర్ట్స్ చేసుకుంటాము. మరి ప్రస్తుతానికి డిఫెన్స్ సెక్టార్లో అటు పబ్లిక్ సెక్టార్ని అలో చేస్తున్నాము, ఇటు ప్రైవేట్ సెక్టార్ని అలో చేస్తున్నాము, మరి ఎలా ఉంది పర్ఫార్మెన్స్, ఇవన్నీ చేస్తున్నాం కదా, మరి ఏ విధంగా మన యొక్క డిఫెన్స్ సెక్టార్ అనేది ఉంది అన్నది మనం గమనించాలి. రీసెంట్గా ఎక్స్పోర్ట్స్ పెరిగాయి, ఇంపోర్ట్స్ తగ్గాయి, మరి ఆ ట్రెండ్కి కారణాలు ఏంటో, అది మంచిదే కదా మామూలుగా అయితే, కానీ దాంట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అన్న దాని గురించి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మనకి 1940s నుంచి 1950s ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నుంచి డిఫెన్స్ మనం ఎప్పుడు కూడా ఇంపోర్ట్స్ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉన్నాం అన్నమాట. డిఫెన్స్ ఇంపోర్ట్సే మనకి ఎక్కువ. అయితే డిఫెన్స్ ఇంపోర్ట్స్ ఇనీషియల్ డేస్లో తక్కువే అనమాట. 1962లో ఎప్పుడైతే ఇండియా చైనా వార్ జరుగుతుందో, ఇండో చైనా వార్ తర్వాత ఇంపోర్ట్స్ అనేవి మనం పెంచుకుంటాం, మనకు అర్థమవుతుంది మనం మోడర్నైజ్ చేయాలి అని చెప్పేసుకొని. ఆ తర్వాత మన DRDO కూడా దీంతో వర్క్ చేసుకుంటూ రావడము. అంటే ఒక విధంగా చూసుకుంటే ఇండైజినస్ ప్రొడక్షన్ ఒక పద్ధతిలో వెళ్తూ ఉంటే, ఇంపోర్ట్స్ అనేవి ఎక్కువగా మనం డిపెండ్ అయి ఉన్నాము. ఇండిజినస్గా డెవలప్ చేసుకుంటూ ఉన్నా ఇంపోర్ట్స్ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉన్నాము. ఇనీషియల్ డేస్లో పబ్లిక్ సెక్టార్కి మాత్రమే ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇచ్చారనమాట. ప్రైవేట్ సెక్టార్కి చాలా చాలా తక్కువ, రెస్ట్రిక్టెడ్ లిస్ట్ అని ఉండేది ప్రైవేట్ సెక్టార్కి. అందువల్ల ప్రైవేట్ సెక్టార్ ఎక్కువగా డిఫెన్స్లో యాక్టివ్గా ఉండేది కాదు, చాలా చాలా రెస్ట్రిక్షన్స్ ఉండేవన్నమాట. చిన్న చిన్నవి నట్స్ బోల్ట్స్, చిన్న చిన్న ఎక్విప్మెంట్ ఇలాంటివి కొనుక్కునే వాళ్ళం, కానీ రెస్ట్రిక్షన్ లిస్ట్ అనేది చాలా హ్యూజ్గా ఉండేది. అయితే మరి చేంజ్ ఎక్కడి నుంచి వచ్చింది, 2014లో గవర్నమెంట్ అనేది మేక్ ఇన్ ఇండియా అనే ఇనిషియేటివ్స్ని తీసుకొని వచ్చింది, ఇనిషియేటివ్ని. ఈ మేక్ ఇన్ ఇండియా కిందనే వాళ్ళు చెప్తూ ఏమన్నారు, మేక్ ఇన్ ఇండియాలో డిఫెన్స్ ప్రోడక్ట్స్ కూడా ఇంపార్టెంట్, డిఫెన్స్ని ఒక ఇంపార్టెంట్ ప్రామినెంట్ ఏరియాగా యాడ్ చేయడం జరిగిందనమాట. అంటే డిఫెన్స్ ఎక్విప్మెంట్ని ఎప్పుడు ఇంపోర్ట్ చేసుకోవడమే కాదు, మనం కూడా తయారు చేసుకోవాలి అని చెప్తూ, దానికి సంబంధించి 2016లో డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ ప్రొసీజర్ అనే దాన్ని తీసుకొచ్చారు. ఈ డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ ప్రొసీజర్ కింద ఏం చెప్పారు, ఇదిగో ఇండిజినస్గా మ్యానుఫ్యాక్చర్ చేయాలి, వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వండి అన్నట్టుగా చెప్పడం జరిగిందనమాట. ఈ డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ ప్రొసీజర్లో IDDM అనేటటువంటి ఒక కేటగిరీని కూడా తీసుకొచ్చారు. IDDM అంటే ఏంటి, ఇండిజినస్లీ అంటే మన సొంత పరిజ్ఞానంతో ఇండిజినస్లీ, డి అంటే డిజైన్ చేసి, ఇంకొక డి డెవలప్డ్, ఇండిజినస్గా డిజైన్ చేసి డెవలప్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేసినటువంటివి. IDDI అనేటటువంటి ఒక కొత్త కేటగిరీని దీంట్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది 2016లో. ఇప్పుడు మళ్ళీ కొత్త పాలసీ వచ్చిందండి, 2020కి సంబంధించి డ్రాఫ్ట్ పాలసీ ఉంది, అది ఇంకా అప్రూవల్ అవ్వలేదు, అది అయిన తర్వాత కూడా దాని గురించి చూడాలి. సరే, దీంట్లో ఈ విధంగా తీసుకొచ్చారు. అయితే దీనికి సంబంధించి అయ్యో దీనివల్లే మనకు వచ్చింది అని చెప్పి ప్రైవేట్ సెక్టార్ని దీని తర్వాత బాగా ఎంకరేజ్ చేయడం జరిగిందనమాట. 2017-18 ఈ ప్రాంతంలో మనము ప్రైవేట్ సెక్టార్ని ఎంకరేజ్ చేయడం కోసం స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ మోడల్,
డిఫెన్స్ ఎక్విప్మెంట్ని మ్యానుఫ్యాక్చర్ చేయడంలో స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ మోడల్ అనేది తీసుకొచ్చాము. ఆ మోడల్ కింద ప్రైవేట్ సెక్టార్, పబ్లిక్ సెక్టార్ కలిసి మ్యానుఫ్యాక్చర్ చేసే విధంగా అనుకున్నాము. సరే, మరి దీనివల్ల పెరిగిందంటారా? ఏంటి మనం ఇప్పుడు చెప్తుంది ఏంటి, ఇంపోర్ట్స్ అనేవి పెరిగాయి, ఇంపోర్ట్స్ అనేవి తగ్గి ఎక్స్పోర్ట్స్ అనేవి పెరిగాయి అంటున్నాం కదా, మరి దీనివల్లే అంటారా? అంటే అవ్వకపోవచ్చు. ఈ ట్రెండ్ ఏదైతే ఉందో రీజన్స్ ఉన్నాయి వాటికి. ఏం రీజన్స్ ఉన్నాయి? ఎక్స్పోర్ట్స్ ఎస్ పెరిగాయి. ఎక్స్పోర్ట్స్ పెరగడంలో మేక్ ఇన్ ఇండియా యొక్క రోల్ అయితే ఉంది, ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ అయినాయి. రెండో దానికి ఎక్స్పోర్ట్స్ పెరిగాయి కానీ ఇంపోర్ట్స్ తగ్గేందుకు మాత్రం మనం ఇండిజినస్గా తయారు చేసుకుంటున్నామని కాదు, ఆల్రెడీ ఉన్న వాటిని క్యాన్సిల్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, రష్యాతో కలిసి మనం తయారు చేద్దాం అనుకున్నటువంటి ఈ 5th generation ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ అనేది ఏదైతే ఉందో దాని ఆ డీల్ని క్యాన్సిల్ చేసేసుకున్నాము. ఆ తర్వాత రఫేల్కి సంబంధించి 126 మనము మాకు కావాలి అని చెప్తే దాన్ని ఫైనల్కి 36 తీసుకొచ్చాము. వీటి వల్ల ఇంపోర్ట్స్ అనేవి తగ్గినాయి, ప్లస్ డిలేస్, క్యాన్సిల్ అయినాయి కొన్ని, డిలేస్ అయినాయి కొన్ని ఉన్నాయి కాబట్టి వీటి వల్ల మనకి ఎక్స్పోర్ట్స్ పెరిగి ఇంపోర్ట్స్ తగ్గినట్టుంది. అంతేకాని మనం ఏదో మంచిగా అంతా మ్యానుఫ్యాక్చర్ చేసి దానివల్ల కాదు అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారన్నమాట ఈ ఆర్టికల్లో. సరే, మరొకసారి దీన్ని రివైజ్ చేసుకుందామా? అంటే డిలేస్ వల్ల ప్రాజెక్ట్స్లో, క్యాన్సిలేషన్స్ వల్ల ఇంపోర్ట్స్ తగ్గాయి కానీ ఇంపోర్ట్ డిపెండెన్సీ తగ్గి కాదు. ఎక్స్పోర్ట్స్ పెరిగాయి, ఎస్ దానికి మేక్ ఇన్ ఇండియా అనేటటువంటిది ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేసింది, బట్ ఓవరాల్గా కాదు. ఇంకా మనం దీంట్లో ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఈ కంటెక్స్ట్లో మనకి ఈ డ్రాఫ్ట్ డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ ప్రొసీజర్ ఏదైతే ఉందో దాని గురించి మనం చదువుకోవాలన్నమాట. ఇది పబ్లిష్ అయిన తర్వాత ఒకసారి మనం దీని గురించి చదువుకుందామండి. డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ ప్రొసీజర్ అనేది 2020 అనేది ఉంది. దాన్ని మామూలుగా అయితే ఈ మంత్ నుంచి, ఏప్రిల్ నుంచి ఇంప్లిమెంట్ చేయాలి. మరి ఇది ఎంతవరకు చేస్తున్నారు ఏంటి అన్నది మనం చూడాలన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆయిల్ ప్రైసెస్. ఆయిల్ ప్రైసెస్ అనేవి మనకు తెలుసు కదా బాగా తగ్గాయి. మరి దానికి ఏంటి కారణం? సౌదీ అరేబియా, రష్యా మధ్య ఆయిల్ ప్రైస్ వార్ జరుగుతుంది, దానికి సంబంధించిన ఆర్టికల్ అన్నమాట. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనం దీన్ని చదువుకుంటాము. ఇక్కడ మనం అసలు కంటెక్స్ట్ ఏం జరిగిందో ఒకసారి అర్థం చేసుకుందాం. మనకి రష్యా, సౌదీ అరేబియా, యుఎస్ఏ వీళ్ళ ముగ్గురు మధ్య వార్ లాంటిది అన్నమాట ఇది. అసలు ఏం జరిగింది? ఇది రష్యా అండి, ఇది మన సౌదీ అరేబియా, ఇది మన యుఎస్ఏ. మరి సౌదీ అరేబియా అనేది ఈ ఒపెక్ అనేటటువంటి గ్రూప్ ఉంది. ఈ ఒపెక్ అనేటటువంటి గ్రూప్ ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అని అంటాము. సో ఈ ఒపెక్ అనే గ్రూప్కి సౌదీ అరేబియా లీడర్. ఇది ఒపెక్లో ఉందా? లేదు, నాన్ ఒపెక్ కంట్రీ. ఒపెక్ అనేటటువంటి గ్రూప్లో ఇది లేదన్నమాట. మరి ఇప్పుడు యుఎస్ఏ కూడా ఎక్కువగా ఆయిల్ని దీన్ని ప్రొడ్యూస్ చేస్తుంది, ఇది కూడా నాన్ ఒపెక్ కంట్రీ. అయితే సౌదీ అరేబియా రష్యా దగ్గరికి వెళ్ళి, రష్యా నువ్వు ఒపెక్లో లేవు కానీ ఆయిల్ ప్రైసెస్ అనేవి మనం సప్లైని తగ్గించామనుకో, డిమాండ్ పెరుగుతుంది, సప్లై తగ్గిద్దాము అని అడుగుతుంది. రష్యా అంటుంది నేను సప్లై నెట్టి పరిస్థితుల్లో తగ్గించను అని అంటుంది అన్నమాట. చూద్దాం నువ్వు ఎన్ని రోజులు తగ్గించవో అన్నట్టుగా సౌదీ అరేబియా కూడా చెప్పింది. మరి ఎందుకు రష్యా ఎందుకు తగ్గించినంది? నేను ఆయిల్ సప్లైని తగ్గించలేదనుకో, నా దగ్గర ఉన్నటువంటి ఆయిల్ అనేది చీప్గా వస్తుంది, అప్పుడు నేను యుఎస్ఏకి సంబంధించినటువంటి ఆయిల్ కంపెనీస్కి కాంపిటీషన్ అనేది ఇవ్వగలను. వాళ్ళ కంపెనీస్ ఎక్కువ రోజులు తట్టుకోలేవు, అవి పడిపోతాయి, అప్పుడైనా నాకు మంచి ప్రైస్ వస్తాయి కదా. సో యుఎస్ఏని కంటైన్ చేయడం అన్నది రష్యా స్ట్రాటజీ. సౌదీ అరేబియా, ఇప్పుడు రష్యా మధ్య వారుగా అది మారిందన్నమాట, సప్లైని తగ్గించడం అనే దాంట్లో. మధ్యలో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ నిన్న ఏమన్నారు, మీ ఇద్దరు గొడవ నేను తీరుస్తాను కావాలంటే అన్నారన్నమాట. అసలు నీ వల్లే కదా గొడవ అన్నట్టుగా సౌదీ అరేబియా చూసి కామ్గా ఉంది. మరి ఇలాంటి సందర్భంలో బుల్లి కంట్రీస్ మనలాంటి ఉన్నాయే, మనలాంటి కంట్రీస్, ఇండియా లాంటి కంట్రీస్ దూరం నుంచి చూస్తూ బాగుంది ఇదేదో, వీళ్ళందరి మధ్య గొడవ కలిసి కలిసి మాకు ప్రైసెస్ తగ్గించాయి, మనము ఏంటి మన పరిస్థితి ఏంటి, 80% క్రూడ్ ఆయిల్ మన రిక్వైర్మెంట్స్ అన్నిటినీ కూడా అదే నుంచి, ఇంపోర్ట్స్ నుంచే. సో ఇప్పుడు తక్కువ కాస్ట్ కాబట్టి మనకు చీప్గా వస్తాయి. ఓవరాల్గా గ్లోబల్ స్లో డౌన్ ఉంది,
ఈ గ్లోబల్ స్లోడౌన్లో ఆయిల్ ప్రైసెస్ తగ్గడం అనేది మంచిదే. సో అందువల్ల ఇండియా ఏమో మంచిదే అనుకుంటుంది, కానీ పరిస్థితి అయితే ఈ విధంగా ఉందన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించినటువంటి డొమెసైల్ పాలసీ, డొమెసైల్ చట్టము అనే దానికి సంబంధించిందనమాట. దీన్ని మనం పాలిటీ అనే దాంట్లో చదువుకుందాము. అసలు ఏంటి ఇక్కడ విషయం ఏంటి, మనకి ఆర్టికల్ 370 ఏదైతే జమ్మూ అండ్ కాశ్మీర్కి స్పెషల్ ప్రొవిజన్స్ని కల్పించిందో దాన్ని అబ్రగేట్ అంటే టెంపరీగా తీసేయడం జరిగింది. దాంతో దాని ద్వారా పవర్ వచ్చినటువంటి ఆర్టికల్ 35A అనే ఇంకొక ఆర్టికల్. 35A ఏం చెప్తుందంటే ఎవరు పర్మనెంట్ రెసిడెంట్స్, జమ్మూ కాశ్మీర్ యొక్క పర్మనెంట్ రెసిడెంట్స్ ఎవరు అని గుర్తించి వాళ్ళకి స్పెషల్ రైట్స్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట ఆర్టికల్ 35A కింద. ఇప్పుడు మరి అది లేదు కాబట్టి ప్రజలందరూ కూడా మా స్పెషల్ రైట్స్ పోయాయి అంటూ ఉంటే హోమ్ మినిస్ట్రీ అంది మీరేం వర్రీ అవ్వద్దు, మేము డొమెసైల్ పాలసీని తీసుకొస్తాము, మీకున్నటువంటి ఆ రెసిడెంట్స్కి ఉన్నటువంటి ఆ పవర్స్ అన్నీ కూడా ఎక్కడికి పోవు అని చెప్పి చెప్పారు. సరే అనుకున్నారు. కానీ ఇప్పుడు రీసెంట్గా మన హోమ్ మినిస్ట్రీ అనేది కొన్ని డొమెసైల్ పాలసీని ప్రపోజ్ చేసిందన్నమాట. దాని ప్రకారం ఏంటి, ప్రొసీజర్ని ఒకదాన్ని ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం అక్కడ 15 సంవత్సరాలు నివసించిన వాళ్ళైనా లేదా 7 ఇయర్స్ అక్కడే స్కూలింగ్ అవన్నీ జరిపిన వాళ్ళు, అక్కడ మైగ్రెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్ కమిషనర్ గుర్తిస్తే డొమెసైల్గా గుర్తించినా, లేదా గవర్నమెంట్ అఫీషియల్స్ ఆల్ ఇండియా సర్వీసెస్ అక్కడే ఉండి 10 ఇయర్స్ కంటే ఎక్కువ సర్వ్ చేసినా అని చెప్పి ఇంత పెద్ద కేటగిరీని ఇచ్చి అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ అంటే MRO ర్యాంక్ ఉన్న పర్సన్ అక్కడున్న పీపుల్ అందరికీ డొమెసైల్ సర్టిఫికేట్స్ ఇస్తారు అని చెప్పి చెప్పారనమాట. సో మీరు ఆల్రెడీ మాకున్న స్టేటస్ని తీసేసుకొని ఇప్పుడు డొమెసైల్ స్టేటస్ని ఎక్స్పాండ్ చేసి ఈ డెఫినేషన్ కింద ప్రతి ఒక్కళ్ళు వచ్చేలాగే ఉన్నారు, మా స్పెషల్ రైట్స్ని మీరు తీసేసుకున్నారు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నారు. మరి డొమెసైల్ స్టేటస్ అనేది మనకి ఆర్టికల్ 15, 16 కింద 15 ఏమో నో డిస్క్రిమినేషన్, దేనికి సంబంధించి ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ, ఆర్టికల్ 16 పబ్లిక్ ఎంప్లాయ్మెంట్, మరి ఈ రెండిట్లోనూ అక్కడున్న వాళ్ళకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అన్నట్టుగా ఇవి ఉండేది. కానీ ఇప్పుడు ఏమైపోయింది, దాన్ని డైల్యూట్ చేశారు, బయట వాళ్ళు వచ్చి మా ది రీసోర్సెస్ని తీసుకుంటారు, అసలు ప్రొటెక్షనే లేదు అన్నట్టుగా పార్టీస్ అన్నీ క్రిటిసైజ్ చేస్తున్నాయి. మరి ఇది ఏ విధంగా సాల్వ్ చేస్తారో చూడాలి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, యునైటెడ్ నేషన్స్ మరియు యునైటెడ్ నేషన్ కింద ఉన్నటువంటి స్పెషలైజ్డ్ బాడీ అయినటువంటి FAO ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్, వీళ్ళంతా ఏమంటున్నారు ఫుడ్ క్రైసిస్ అనేది ఫేస్ చేయొచ్చు వరల్డ్ అన్నది అన్నట్టుగా చెప్తున్నారు, ఎస్పెషల్గా ఈ గ్లోబల్ పాండమిక్ని దృష్టిలో పెట్టుకొని అనమాట. దీన్ని మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుంటాం. ఇక్కడ ఏమంటున్నారు, చాలా దేశాల్లో ఉంటే లాక్డౌన్ ఉంది, డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ లాక్డౌన్ ఉంది, లేదా ఎకానమీస్ అనేవి క్రిపుల్ అయిపోయినాయి, ఎకనామిక్ యాక్టివిటీ అనేది చాలా దారుణంగా దెబ్బతిని ఉంది. ఇలాంటి సందర్భాల్లో ఎప్పుడైనా ఇలాంటి పాండమిక్స్ వచ్చినప్పుడు చాలాసార్లు మన హిస్టరీలో రిపీట్ అయింది ఫుడ్ సెక్యూరిటీ ఇంపాక్ట్ అవుతుంది. 1918లో స్పానిష్ ఫ్లూ వచ్చినప్పుడు కానివ్వండి, ఏషియన్ ఫ్లూ, హాంకాంగ్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ ఇవన్నీ వచ్చినప్పుడు ఫుడ్ అనేది ఇంపాక్ట్ అయింది. ఇప్పుడు మనకి 2019లో వచ్చినటువంటి దీనితో ఫుడ్ ఇంపాక్ట్ అవ్వచ్చు. సో ముందుగానే కమ్యూనిటీస్ ప్రిపేర్డ్గా ఉండాలి, కంట్రీస్ ప్రిపేర్డ్గా ఉండాలి, కంట్రీస్ కమ్యూనిటీస్ అనేవి ప్రిపేర్డ్గా ఉండాలి అన్నట్టుగా ఈ పర్టికులర్ కంటెక్స్ట్లో ఇవి చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్లో జరుగుతున్నటువంటి పీస్ టాక్స్కి సంబంధించి, దీన్ని మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుంటాము. ఆఫ్ఘనిస్తాన్ తెలుసు కదా మన నైబరింగ్ కంట్రీ, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎలా ఉంది, తాలిబన్స్తో యుఎస్ఏ టాక్స్ జరిపింది, దోహా టాక్స్ అని జరిపడం జరిగింది. దోహా టాక్స్ కింద ఏం చెప్పింది, ఇదిగో తాలిబన్ మేము వెళ్ళిపోతాము మీ దేశం నుంచి, సరే వెళ్ళిపోండి అన్నారు. కానీ మీరు పీస్ ప్రాసెస్కి గవర్నమెంట్తో మీరు మాట్లాడుకోవాలి అన్నారు. సరే మాట్లాడుకుంటాము అన్నారు. దాన్నే ఇంట్రా ఆఫ్ఘన్ వితిన్ ఆఫ్ఘనిస్తాన్ అన్నమాట, ఇంట్రా ఆఫ్ఘన్ డైలాగ్ అనేది చేపట్టండి
అన్నట్టుగా అన్నారు. సరే అన్నారు. మరి ఇప్పుడు అష్రఫ్ గనీ అనేటటువంటి పర్సన్ నేతృత్వంలో టాక్స్ అనేదానికి ఒక టీమ్ని సెటప్ చేయడం జరిగింది. దానికి ఇండియా వెల్కమ్ చేయడం జరిగింది. ఎందుకు, ఇండియాకి ఏం పని వాళ్ళ కంట్రీలో జరుగుతుంటే? ఇక్కడ తాలిబన్స్ అనేవాళ్ళు పాకిస్తాన్తో క్లోజ్గా ఉన్నారు. సో పాక్ ఇన్ఫ్లుయెన్స్ అనేది రీజనల్గా పెరుగుతుందన్నమాట. ఏది, తాలిబన్స్ వీళ్ళు కనుక అలాగే టాక్స్ జరుపుకోకుండా అలాగే ఉంటే రెండోది రీజనల్గా పెరగచ్చు, రెండోది మన బార్డర్ సెక్యూరిటీ కూడా మనకి ఇబ్బంది అవుతుంది, మూడోది మనం చాలా ఎకనామిక్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నాం ఆల్రెడీ ఆఫ్ఘనిస్తాన్లో. సో అక్కడ స్టెబిలిటీ లేదనుకోండి, ఈ ఇన్వెస్ట్మెంట్స్కి ఇబ్బందే. ప్లస్ స్టేబుల్ ఆఫ్ఘనిస్తాన్ అనేది మన సెంట్రల్ ఏషియన్ పాలసీకి, కనెక్ట్ సెంట్రల్ ఏషియా అనేటటువంటి పాలసీకి మనకి ఇంపార్టెంట్. సో ఈ విధంగా ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఈ విధమైనటువంటి టీమ్ని సెటప్ చేయడాన్ని ఇండియా అనేది వెల్కమ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్బీఐ అన్నది ఎక్స్పోర్ట్ రూల్స్ని రిలాక్స్ చేసింది. స్టేట్స్ మరియు యూనియన్ టెరిటరీస్ అనేవి ఎక్కువ మనీని బారో చేసుకోవచ్చు అన్నట్టుగా చెప్పడం జరిగిందనమాట. దీనికి సంబంధించి మనం దీన్ని ఎకానమీలో చదువుకుంటాము. ఇక్కడ ఏం జరుగుతుంది, ఆల్రెడీ ఇందాక ఒక ఆర్టికల్లో సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఎక్కువ బారో చేసుకుంటుంది అని అనుకున్నామే, మరి ఆ సందర్భంలో స్టేట్స్కి సంబంధించి ఏంటి, స్టేట్స్ అనేవి వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు బారో చేసుకోవడానికి ఉండదు, స్టేట్స్కి లిమిట్స్ అనేవి ఉంటాయి, ఆ లిమిట్స్ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా అప్లికబుల్ అవుతాయన్నమాట. మరి దాంట్లో ఆర్బీఐ అనేది ఇందాక వేస్ మీన్స్ అండ్ అడ్వాన్సెస్ అనే ఒక పదం చదివాం, గుర్తుందా, వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ అంటే వాళ్ళు ట్రెజరీ బిల్స్ని వాటిని చూపించుకొని ఇదిగో మాకు ఇంత అడ్వాన్స్డ్గా మనీ ఇవ్వు నీకు మళ్ళీ ఇచ్చేస్తాము అని. సో ఆర్బీఐ అన్నది వేస్ మీన్స్ అండ్ అడ్వాన్సెస్ కింద ఇచ్చేటటువంటి మనీ లిమిట్ని దేనికి, స్టేట్స్కి పెంచడం జరిగిందనమాట. దాంతోపాటు ఇదిగోండి మీరు కావాల్సితే మనీ అనేది ఎక్కువగా బారో చేసుకోవచ్చు అని కూడా చెప్పడం జరిగింది. ఎక్స్పోర్ట్ చేసేదానికి సంబంధించిన రూల్స్ని రిలాక్స్ చేయడం జరిగింది, ఎందుకంటే ఎకానమీ మొత్తంలో ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి. సో ఈ లిమిట్ని 30% వరకు పెంచడం జరిగిందనమాట. బ్యాంక్స్ అనేవి కౌంటర్ సైక్లికల్ బఫర్ అనేదాన్ని మెయింటైన్ చేయాలి, ఇది ఒక డెసిషన్. రెండోది ఆర్బీఐ చేసిన ఇంకొక డెసిషన్ ఏంటి, కౌంటర్ సైక్లికల్ బఫర్ CCYB అంటాము, అంటే ఎకానమీ స్లోడౌన్ అవుతున్నప్పుడు దాన్ని అడ్రస్ చేయడానికి సైక్లికల్గా స్లోడౌన్ అవుతున్నప్పుడు బఫర్ని మెయింటైన్ చేయాలి బ్యాంక్స్. ఆ బఫర్లో ఇప్పుడు మీరేం మెయింటైన్ చేయకపోయినా పర్లేదులేండి, ప్రస్తుతానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి కదా అన్నట్టుగా ఈ రెండు ఇంపార్టెంట్ డెసిషన్స్ని ఆర్బీఐ నిన్న చెప్పడం జరిగిందనమాట. ఇవి ఇవాళకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఇవి మన ప్రిలిమ్స్ క్వశ్చన్స్, వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు వీటికి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్.